విలువైన సంగతులు మీరందరూ విన్నారని నమ్ముచున్నాం. మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులకు మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి దేవా, సమాజంలో తండ్రి రోజు రోజుకి జరిగిపోతున్న ఈ మరణ గోస మధ్య మమ్మల్ని కాపాడుతూ మీ కొరకు తండ్రి సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుంటూ మీ పిల్లలుగా తండ్రి సమూహముగా మేము కూడుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోయినా తండ్రి ఈ విధముగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనములు దేవా. మిగిలిన సంగతుల్లోనూ కూడా మేము వెలుచుండగా మాతో మా అందరితో మీరు మాట్లాడండి. యాజకులు మొదలుకొని విశ్వాసుల వరకు తండ్రి పరిస్థితుల మధ్య ఎలా వ్యవహరించాలో కొన్ని సంగతులు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి, వారి బాధ్యతను గుర్తెరుగు తండ్రి. తగిన రీతిగా మిమ్మల్ని మహిమపరచడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. చాలా విలువైన సంగతులు కావలసినవి. తమ్ముడు ద్వారా మనం నేర్చుకున్నాం, నిజమే ఒకరోజు క్రైస్తవ్యం వేరు, ఈరోజు క్రైస్తవ్యం వేరు. ఒకరోజు పరిచర్య వేరు, ఈరోజు పరిచర్య వేరు. ఒకరోజు సేవాతత్వం వేరు, ఈరోజున్న సేవాతత్వం వేరు. ఈరోజు సేవకు నిర్వచనాలు మారిపోయాయి. ఈరోజు నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరితో కొన్ని సంగతులు ముఖాముఖిగా నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దయచేసి ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సుపరిచితమైన వాక్యము కానీ ప్రవర్తన విషయంలో అందరూ అపరిచితులమే. కొన్ని పదాలు పెద్ద ఆయన పేతురు గారు ప్రయోగించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన యొక్క గుణాన్ని ప్రచురము చేయు నిమిత్తము అని. ఎవరైనా యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క గుణమే సువార్త. ఆ సువార్తను వ్యాప్తి చేయడంలో యాజకులట, రాజులట. నెక్స్ట్ పరిశుద్ధమైన జనాంగం. ఏదైతే రాయబడిందో మీరు గమనించండి, ఈరోజు రాయబడిన వచనం ఏదైతే ఉందో మనం చదువుతున్నది, దీని మీద ఈ కొలబద్ధ మీద ఎంతమంది నిలబడగలరు? కష్టం. ఈరోజు సేవకు నిర్వచనాలు మారిపోయాయి. ఈరోజు ప్రజలకు ఎట్టివారు కావో తెలుసా? బాగా బోధించేవాడు ఉంటే చాలు, బాగా బతకపోయినా వరలేదు. అవునా కదా? అవును. మరొక మాట, 14 సంవత్సరాలు ఆయన వ్యభిచారం చేసినా వరలేదు. ఆయన బాగా మాట్లాడతాడంతే. ఈరోజు పబ్లిక్కి ఎలాంటి స్పీకర్స్ కావాలంటే నేను నేరుగా మాట్లాడుతున్నా. నాకు తెలిసి ఇవి చాలామందికి తగలబడిపోతాయని నాకు తెలుసు. అయినా మాట్లాడతా. జరుగుతున్నది మీరు చూడండి, ప్రజలకి అనగా వింటున్న శ్రోతలకి ఎట్టి సేవకులు కావాలంటే బాగా బతికేవాడొద్దు, మరి బాగా బోధించేవాడు కావాలి. 14 సంవత్సరాలు వ్యభిచారం చేసినా పర్లేదు,
ఆయన ప్రసంగం మాకు చాలా అవసరం. ఇంకా ఒకటా రెండా రాసుకొచ్చాను మర్చిపోతానేమని. ఆయన దేవుని కానుకలను విలాసముగా ఖర్చు చేసేసినా పర్లేదు, కానీ ఆయన బాగా సవాల్ చేస్తే చాలు మాకు. ఇంకా మరొక మాట, నలుగురిని ఐదుగురిని ఆరుగురిని 10 మంది స్త్రీలతో తిరిగినా మాకు పర్లేదు, ఆయన పెళ్లి ప్రసంగంలో మాత్రం బాగా చేస్తాడండి. ఇది ఈరోజు పబ్లిక్ సెన్స్. మరలా ఆయన 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్న మాకు అనవసరం, ఆయన ప్రసంగాలంటే మాకు బాగా ఇంపు. నెక్స్ట్, ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకు పర్లేదు, ఆయన వాయిస్ బాగుంటుందండి. ఇది ఈరోజు పబ్లిక్ లెక్కలో. నెక్స్ట్, మరలా ఆయన అందరిని సరి చేయాలనుకుంటాడు, ఆయన సరిగ్గా ఉండడు, అందుకే ఆయన మాకు సరైనడు. అవునా కదా చెప్పంటే. ఈరోజు బాధకుల యొక్క లెక్కలు ఏంటంటే నేను చెప్తున్నా, ఈరోజు బాధకులకు సేవకుడుకున్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఈరోజు పబ్లిక్ లో ఇవే. బాగా బతికేవాడు ఈరోజు విశ్వాసులకు వద్దు, బాగా బోధించేవాడు కావాలి. 14 సంవత్సరాలు వ్యభిచారం చేసినా మాకు పర్లేదు, మరి ఆయన ప్రసంగాలకి అవసరమైతే అప్పులు పాలు చేసి మేము పిలిపించుకుంటాం. వినబడుతుంది సోషల్ మీడియాలో లేటెస్ట్గా. ఇంకా వినండి మీరు, ఇంకా ఏం జరుగుతున్నాయి చూడండి. ఎంతమంది స్త్రీలతో తిరుగుతున్నాడు సంగతి నీకు తెలుసు? వాడు ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో సంగతి కూడా నీకు తెలుసు. అయినా పర్లేదు, అప్పులు చేసేసి అయినా ఆయనతో మేము సవాల్ చేయించుకుంటాం. సిగ్గుండాలి ఇలాంటి వారిని పిలిపించుకుని ప్రసంగాలు చేయించుకోవడానికి. బెరియాలో ఉన్న సంఘం ఒకరోజు లేఖనాలతో భక్తులు కొలిసింది. బెరియాలో ఉన్న సంఘం ఒకరోజు పౌలు శీలలు ప్రవక్తలు మాట్లాడుతున్న మాటల్ని లేఖనాలతో కొలిసింది. ఈరోజు బైబిల్తో కొలవండ్రా ప్రతి ఒక్కరు నన్ను అడిగితే, ఈరోజు బైబిల్తో కొలుచుకుండ్రా అంటే నొప్పి వస్తుందంట ఒక్కొక్కడికి. ఈరోజు ఎలా తయారయ్యారు చెప్పండి, బైబిల్తో కొలుచుకోండి అని అనడం తప్ప. సిగ్గుండాలి ఈరోజు, ఇన్న వాళ్ళకి సిగ్గు లేదు ఈరోజు నేను అంటున్నాను చెప్తున్నా. మరలా సిగ్గు లేని విశ్వాసులు సిగ్గుమాలిన బతుకులు ఎలగబడుతున్న సేవకులు సరిపోతామా ఈ వచనానికి? పెద్ద ఆయన పేతురు మాట్లాడి వచనానికి మనం సరిపోతున్నామా? మన కొరకు త్యాగం చేసిన వాడు, తన కృపచేత రక్షించిన వాడు, ఆయన గుణాన్ని ప్రకటించడానికి కావలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధత. ఉందా ఈరోజు చెప్పండి? లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలియని వాడు ఈరోజు సేవకులుగా ఎలగబెడుతున్నారంటే వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఎదుటోళ్ళు సరి చేస్తారట, నువ్వు సరవురా అని అడిగితే చెప్పేవాడిని కూడా ఏమంటారు తెలుసా, నువ్వు చెప్పొచ్చావా మాకు అని అడుగుతారు. నీకు ఎవడ చెప్పాలిక, పోనీ మేము చెప్పం. బైబిల్తో కొలుసుకంటే కొలుసుకుంటున్నారా? లేదు. మాట్లాడడం మొదలు పెడితే చెప్తున్నా, ఒక్కొక్కరికి పూసలు కదిలిపోవాలి వీళ్ళందరూ. వ్యర్థమైన కాలయాపన ఇదంతా. ఈ పనికి మాలిన గొడవలు, ఈ పనికి మాలిన చెత్త ఆర్గ్యుమెంట్స్, ఈ పనికి మాలిన పోటీతత్వాలు. నేను అంటాను ఎవరిని రక్షించో చెప్తున్నా, ఎవరిని రక్షించో, ఎవరిని కాపాడు? ఈరోజు సోషల్ మీడియాలో సువార్తకు డెఫినేషన్ మార్చలేదా చెప్పండి? ఈరోజు సోషల్ మీడియాలో సువార్తకున్న డెఫినేషన్ ఏంటి చెప్పండి? వైరల్ న్యూస్లు కావాలి వీళ్ళకి, కరెంట్ ఇష్యూస్ కావాలి వీళ్ళకి. ఒకవేళ ఏ కరెంట్ మ్యాటర్ లేకపోతే ఎలా ఏదో గొడవ పెట్టేస్తారు, ఆ గొడవల మీద ఒక 4 రోజులు మాట్లాడేసుకుంటారు. సిగ్గుందిరా అని అడిగితే ఒక్కడికి సిగ్గు లేదండి. ఈరోజు సిగ్గుందా చెప్పండి? లేనిపోయిన భేదాలు పుట్టిస్తూ కుదిరింగా చక్కగా సాగిపోయే సంఘాలకి ఏదో ఒక పనికి మాలిన విషయాన్ని తెర మీదకి తెచ్చి పనికి రాని చెత్త అంత మాట, దాని వాదన వలన ఎంతమంది హృదయాలు మారతాయి? అడిగితే తప్పొచ్చిందట, అడుగుతా అడగాలి కూడా. ఇట్టి వారి కొరకు బైబిల్లో అన్ని వదిలేసుకున్న పౌలు గారు ఏమని రాయించాడు చూడండి, కళ్ళు పెద్దవి చేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం,
రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. బాగా బాగా చదవాలి. పౌలు గారి పత్రికలు మనకలాగా ఫేస్బుక్ని వాట్సాప్ని కళ్ళ ముందు పెట్టుకుని ఖాళీగా ఫ్యాన్లేసుని కూర్చుని కాలయాపన పని పాటలేనివాడు దేని బుర్ర గోకేడట. ఏడు జీకే ఇప్పుడు చెప్పండి పిల్లిది. అలా రాసిన వ్యక్తి కాదైనా శ్రమల్లో నలిగిపోతూ ఆకల దప్పులతో నలిగిపోతూ రే అనక పగలనక దేవుణ్ణి ఎలా ప్రకటించాలి, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రియుణ్ణి ఈ సొసైటీకి ఎలా పరిచయం చేయాలని శరసాల్లోకి పోయి కూడా సంఖ్యలను కూడా లెక్క చేయకుండా కన్నీళ్లతో రాసిన పత్రికలు. ఊరకే సుఖపడిపోతూ ఎవరిని మనాలి, ఎవరిని గిల్లాలి, ఏ గొడవలు పెట్టుకోవాలని లేని భేదాలు పుట్టించడానికి ఆయన రాయిలా. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన, చూడాలే. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవుని ఉగ్రతయు రౌద్రము ఎవరి మీదకే? భేదములు పుట్టించి విశ్వాసులకు భక్తులకు నేర్పించవలసిన విషయాలు నేర్పించకుండా ఏది తీర్పో ఏది కొలతో, టెక్స్ట్ అదే, దేవుడు ఎలా కొలుస్తాడో ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి దుర్నీతికి లోబడి వారి మీదకి సత్యమునకు లోబడక బైబిల్తో కొలుచుకుంటారంటే కొలుసుకోవడం మానేసి పనికి మాలిన లాజిక్లు మాట్లాడే ప్రతి ఒక్కడికే చెబుతున్నాడు సత్యమునకు లోబడక దుర్నీతి. లోకంలో నువ్వు ఏ నీతి తీసుకొచ్చినా అది బైబిల్ నీతి ముందే చెప్పండి దుర్నీతి. లోకంలో ఎట్టి పరిశుద్ధతను తెచ్చినా ఈ బైబిల్ నీతి ముందు, పరిశుద్ధ దేవుని ముందు మురుకు గుడ్డలతో సమానం అంత బైబిల్. దేవుని నీతి వేరు, లోకం నీతి వేరు, దేవుని మర్యాద వేరు, లోక మర్యాద వేరు, విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు, క్రైస్తవుడు వేరు, లోకస్తుడు వేరు. నువ్వు ఏ కొలత తెచ్చినా ఏ సూక్తులు పెట్టినా బైబిల్తో కొలవడం ప్రారంభిస్తే అది బైబిల్ నీతి అవుతుంది, దుర్నీతి వస్తుందట. ఏటట? వ్యాధములు పుట్టించి సత్యముకు లోబడిన దుర్నీతికి లోబడి వారి మీదికి. కరోనా వచ్చిన లేదు, కొత్త జాడ్యం వచ్చిన లేదు, దేవుని ఉగ్రత. సొసైటీ మీదకు ఉగ్రత వచ్చింది లేదు, సెకండరీ భయ్యా మనందరి మీదకు వచ్చేది ఏటట? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత రౌద్రముతో వచ్చును, దుష్కార్యము చేయి ప్రతి మనుషునికి రౌద్రము వచ్చును. వాడు గ్రీసు దేశస్థుడైనా పౌరు హక్కులు కలిగిన యూదుడైనా ఎవరైనా ఎవరికైనా, ఒకవేళ క్రైస్తవుడైనా లోకస్థుడైనా, యూదుని ప్లేస్లో క్రైస్తవుని పెట్టండి, గ్రీకు దేశస్థుని ప్లేస్లో పెట్టండి లోకస్తుని పెట్టండి, గ్రీకు లోకస్తులు అయితే క్రైస్తవుని ప్లేస్లో యూదుని పెట్టుకుంటే ఆ సెన్స్లోకి మీరు రండి. ఎవరికైనా దేవుడు చెప్తున్నాడు సరిగ్గా వ్యవహరించకపోతే ఆయన ఉగ్రత రౌద్రంతో వస్తుందట. కరోనా కోసం మాట్లాడుతున్నారో దానికోసం మాట్లాడుతా అంత పక్కన పెట్టండి భయ్యా. నేను చెప్పేదల్లా ఒకటే, పనికి రాని భేదాలు పుట్టించి విశ్వాస జీవితాన్ని పెంపొందింపజేసే మాటలు చెప్పకుండా పనికి రాని కాలయాపన చేస్తూ లేనిపోని చెత్త చెత్త విషయాలు సోది సంగతులు చెప్తున్న వారందరి మీద చెప్తున్నాను, దేవుని రౌద్రముతో ఆయన ఉగ్రత రాబోతుంది గుర్తుపెట్టుకోండి. ఇది శాపం కాదు, ఇది దేవుడు చెబుతున్న స్టేట్మెంట్. ఇది ఇంకా ఏం వాతలేశాడు చూడండి పౌలు గారు, చూద్దాం ఇంకేం చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనం నుండి కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా,
నీవెవడవైనా సరే, నువ్వు నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, నెక్స్ట్ స్థానిక సేవకుడు అయినా, సోషల్ మీడియాలో యూట్యూబ్ హీరో అయినా, నువ్వెవరైనా నువ్వు నిరత్రుడికి సమాధానం లేని వాడివై ఉన్న వాక్యం ముందు జర జాగ్రత్త. నెక్స్ట్ దేని విషయంలో, ఏ విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో మనమందరం నేరస్తులమన్న సంగతి మాట్లాడుతున్న సేవక గణాంకమా మీరు మర్చిపోకండి అన్నాడు. ఇంకా ఏలి అనగా తీర్పు తీర్చి నీవును నువ్వు ఎలగబెట్టింది అదే కదా అని అడుగుతున్నాడు. నువ్వు ఎలగబెట్టింది అదే కదా, వీళ్ళకి తెలియకపోవచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కిందికి ల్యాండింగ్ ఇస్తూ అంటాడు. జడ్జిమెంట్ నాడు ప్రభువుకు తెలియకుండా ఉంటుందా అని అడుగుతాడు. భేదములు పుట్టించి పనికిరాని కార్యములు చేస్తున్న అట్టి కార్యములు చేయవారి మీదకి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా, లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక మారనరా మారనరా, బైబిల్కు లోబడనరా, బైబిల్తో కొలుచుకుంటా అన్నది అది పట్టించుకోక అది ఎరుగక. నువ్వేంటి మాకు చెప్పేదని తిరగబడే గణాంకమా మీ అందరికీ చెబుతున్నాడు, మీ తాట తీస్తాడు. ఇంకా ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతము తృణీకరించదవా క్వశ్చన్ మార్క్. చూసారా రక్షణ ఏలాకోలం అయిపోయింది కదో. ఈరోజు ఏది అందించాలో ఏది అందించకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏది ఆరోగ్యకరమో ఏది అనారోగ్యమో, విశ్వాసకి ఏది అవసరమో ఏది అవసరం లేదో, ఏది మాట్లాడితే వాడి పాపాన్ని ఒప్పుకుంటాడో, ఏది మాట్లాడితే మనిషి హృదయం కదిలింపబడదో, ఈ సెన్స్ కరువు అయిపోయిందండి ఈరోజు. కాదా చెప్పండి, కాదా చెప్పండి, ఏదో ఒక చెత్త విషయం. కుక్క మురిగిందట, ఆ కుక్కను కూర్చోటి ఇప్పుడు మనకు ప్రసంగం చేస్తారు, అవసరమా అధ్యక్ష మనకు చెప్పండి, అవసరమా మనకి? ఎవడో ఎక్కడో ఎరగదీశాడట ఏదో, దాని మీద మనకు ప్రసంగం అవసరమా చెప్పండి? సిగ్గుండాలి ఏం మన. నేను అంటాడండి మరి ఎలా అయిపోయామో మనకు తెలియదు, కానీ ఈ తరం సేవకులందరూ అయిపోయారు. ఎలా అయిపోయారు చెప్పానుగా పాయింట్స్, 6 పాయింట్లు. ఆయన ఎలాగున్నా మాకు అనవసరం అండి, ఆయన వచ్చి మాట్లాడితే మాకు సవాల్ అంతే. మరి 5 6తో తిరుగుతాడు పర్లేదండి, పర్లేదండి, సవాలు బాగా చేస్తారు మాకు, అదే కావాలి మాకు. సిగ్గుండాలి, ఇదిగో ఫేస్బుక్లో యూట్యూబ్లో అలచలు చేస్తుంది. రక్షణ వార్తకట రేటు కడుతున్నారట, ఎంత జాడ్యం ఉన్న మనసులో చెప్పినా అయినా పర్లేదు మాకు ఆయనే కావాలి. కాదు చెప్పండి, నేను అంట్లా, నేను అంటున్న మాట ఒకటే, నేను అనాలని అంట్లా కావాలని గుర్తుపెట్టుకోండి, అనాలని అంట్లా కావాలని గుర్తుపెట్టుకోండి. సౌలభ్యం లేనప్పుడు, ఏ అవకాశాలు లేనప్పుడు మనకన్నా ముందు నడిచిన భక్తులు అరిగిపోయారు, కరిగిపోయారు ప్రభు కొరకు. రక్షణ సుఖమైపోయింది కదా ఈరోజు, అందుకే ఈరోజు బాగా లోతుగెళ్దాం. ఈరోజు అసలు సేవ అంటే ఏంటి, సేవ ఎట్లా చేయాలి, ఎలా జరిగించాలి, దేవుడు సేవకులతో పరిచారకులతో ఈరోజు సీనియర్ విశ్వాసులతో ఈ పరిస్థితుల మధ్య మనం చేయాల్సిందేంటి. చాలు ఇక, ఎందుకంటే ఎక్కువైతే బీబీ చచ్చిపోతారు. చూద్దాం ఇక, వెళదాం మత్తయి సువార్త. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం నుండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం నుండి. సందర్భం ఎక్కడ ఉందో అక్కడ నుంచి చదవండి. పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దుకయ్యులు, ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలన భాగమే అండి. మనకి ఈ టెక్స్ట్ అంతా అనవసరం, మనకు కావాల్సిన ఒక పాయింట్ ఉంది. కొందరు భక్తులు వచ్చారట ఎవరి దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి. వాళ్ళు భక్తులా అంటే భక్తులుగా చలామణి అయిపోతున్నారు అంతే. సంత వీధుల్లో వందనం వచనాలు చెప్పించుకోవడాలు, మేకపోత గాంభీరం, ఇంకా ఫంక్షన్లో అగ్రపీఠాలు, ఇంకా
వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళకి ఎవరు చెప్పినా వినరు. వీళ్ళెవరట? సద్దుకయ్యలు. వీళ్ళకి విశ్వాసం కన్నా విశ్వాసపు కొలమానం కన్నా బాగున్నవాడిని ఎలా దిగజార్చేయాలని బాగా ప్లాన్ చేస్తారట. ప్రభువుకి ఏదో ఒక మచ్చ తగిలించాలని వచ్చారు. ఆయన బోధలు, ఆయన టీచింగ్స్ అన్ని, రాంగ్ టీచింగ్స్ అన్ని ప్రూవ్ చేయడానికి పబ్లిక్లో డిస్కషన్ పెట్టేశారు చూడండి. దొంగలు, దొంగ మెట్టలు. ఏం చేశారట? వీరిట్టివారే చెప్పిన విషయం అర్థమవుతుంది కాదు, విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని అర్థం చేసుకోరు కానీ వితర్క వాదాలకు మాత్రం రెడీ అయ్యారు. ఈ ఎట్టివారు చెప్పిన సేమ్, ఈరోజు మనం ఎట్టివారము వాళ్ళు అట్టివారే. ఈరోజు బైబిల్ బాగా చదవండిరా అని ఆదికాండ నుంచి స్టార్ట్ చేస్తే వెంటనే మనకు వచ్చేసి క్వశ్చన్ ఏంటి చెప్పనా? కయ్యేనికి చెప్పండి, భార్య ఎక్కడి నుండి వచ్చింది? నీకు ఎక్కడి నుండి వస్తుంది? నీకు ఎందుకు? కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఇదా బైబిల్ నేర్చుకోమందే చెప్పండి. బైబిల్ నేర్చుకోమంది కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చిందో నేర్చుకోమందా? బైబిల్ ఏమి నేర్చుకోమందా చెప్పనా? కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చిందా కాదు, రే నువ్వు కయ్యేనులా ఉండకని చెప్పింది. అది సెకండరీ. ఆగ ఎక్కడి నుండి వచ్చింది? తాళి కట్టాడా, చుట్లు పెట్టాడా, తర్వాత నేర్చుకుంది కానీ అవన్నీ. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పనా? కయ్యేనులా మనం ఉండకూడదు, వాడు స్వభావం మనకు ఉండకూడదని బైబిల్ చెప్పింది. అది అర్థమవులా? మరేం అర్థమైంది మనకి? కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? కయ్యేనికి కూడా ఎందుకు? మీ ఆవిడ ఎక్కడి నుండి వచ్చింది? మీ ఆవిడ ఎక్కడి నుండి వచ్చిందో ఆయనకి అక్కడి నుండి వచ్చింది. వాళ్ళ ఆవిడ ఆవిడ ఎక్కడి నుండి వచ్చిందో అందరికి అక్కడి నుండి వచ్చింది. దాన్ని కూర్చి ఇప్పుడు అందులో ఈ క్వశ్చన్ ఎవరు కూర్చి ఏమైనా ఆత్మీయత పెరుగుద్దా చెప్పండి. నేను చాలా కాలం క్రితం నేను స్టార్టింగ్లో సువార్త చెప్తున్నప్పుడు నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి చెప్పనా? ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ అన్ని తెచ్చి వాటి మీద ప్రసంగాలు చేసాను. దానివల్లన ఎవడు మారడని దేవుడు మొట్టికేలేస్తే కానీ అర్థమవలేదు. దానివల్ల ఎవరు మారరు. క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్. వాడు అలా అన్నాడు, ఇది ఇలా ఉంది, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా ఉంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వలన గుర్తుపెట్టుకోండి. దాని వలన ఎవరు మరలా ఆ ప్రసంగాల వలన ఎవడో కదిలింపబడడు. అది వద్దని నేను అంట్లా తెలుసుకోండి. దీనికన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ఒకడు హృదయాన్ని దేవునికి ఎలా దగ్గర చేయాలని కనీసపు ఆలోచన ప్రసంగికులు ఉంటే బాగుంటుంది. ఈరోజు ఎలాంటి మాటలు చెబుతూ ఎదుటివాడు వింటాడు? కనీసం ఇది కూడా రాకుండా మరి ఎట్లా అయిపోరయ్యా అంటే అయిపోయారు. మనలాంటి బ్యాచ్ ఉన్నారు కనుక. ఆయనకు ఉన్నారట. ఎవరికి? ఏంటి తెర మీద ఉంటారు చూసారా? ఆయనకున్నారు. ఆయనకి ఎలాంటి వారు ఫ్యాన్స్ అయితే మనకి ఫ్యాన్స్ అలానే ఉన్నారు ఈరోజు. కాదు చెప్పండి, అభిమానించడం తప్పని అంటలేదు కానీ మీ అభిమానం బైబిల్ మూసేసేలా ఉంటే నేను చెప్తున్నాను. ఎవడో ఒకడు పొరలు బీకవడు వస్తాడన్న సంగతి మర్చిపోక, సిగ్గుతో తలదించుకునే రోజులు వస్తాయన్న సంగతి మర్చిపోకండి. ప్రభువుని ఎలా ఇరికించాలనుకుంటున్నారు చూడండి. సద్దూకయ్యలు ఏమని? పునరుద్ధానం అనేది ఒట్టి బూటకమని, దాన్ని నమ్మి బోధ చేస్తున్న యేసుక్రీస్తుకు ఏమీ తెలియదని, ఆయన బోధలు విని వెంబడిస్తున్న శిష్యగణాంగానికి ప్రజానికానికి ఏమీ తెలియదని పబ్లిక్లో నిలబెట్టి ఆయన అవమానించేయడానికట తెర మీదకి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అని దాన్ని తీసుకొచ్చారట. ఇది పెద్ద మేధావి వర్గం అనుకున్నారు. తీసుకొచ్చి అడిగేస్తున్నారు ఏమని? ఇదిగో సద్బోధకుడు అన్న పదం అనలేదు కానీ పబ్లిక్ కొరకు మాత్రం ఒక పదాన్ని సంబోధించారు. ఏమని? నీ టీచింగ్స్ మాకు నచ్చాయి, నీ బోధన విధానం మాకు నచ్చింది, మా క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేస్తావా అని అడిగారు. వారి హృదయాలు ఇరిగిన వాడు ఎవరు? ప్రభు. నేను అంటాను, ఒకడు వచ్చి మనతో ఇలా మాట్లాడుతున్నప్పుడు కనీసం మనకే అర్థమవుతుంది ఈడి బూటకాలు ఏంటి, ఈ నాటకాలు ఏంటి. అర్థమవు మనకి? మీకు అర్థమవుతలేదు కానీ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మన ఫీల్డ్ అలాంటిది. ఒకడు మాట్లాడుతున్నప్పుడు వాడు ఏ విధానంతో మాట్లాడు, పొడి పొడి మాటలు మనకు తెలియవా? మనుషులుగా మనకే తెలుసు, దైవత్వం కలిగిన ప్రభువుకు తెలియదా? ఈ దొంగల ముట్ట, ఈ గాడిదలు బ్యాచ్ అందరూ వచ్చి ఏమంటారు తెలియదు. దానికి తెలుసు మాట్లాడితే ఏమని అంటున్నారో చూడండి. అండి చదువుతాం. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినాడు, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయవలనని మోసే చెప్పును, మాలో ఏడుగురు సహోదరులుండ్రి
మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయింది, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకుని, రెండోవాడు, మూడోవాడు, ఏడోవాని వరకు అందరూ అలాగే జరిగించిరి చనిపోయారు. పునరుద్ధానము ఈ ఏడుగురులో ఎవనికి భార్యగా ఉండెను? చూసారా ఏమడుగుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ పెద్ద ఆధ్యాత్మిక చింతనతో రగిలిపోతున్నట్టుగా ఆయన ఏమన్నారు? మాస్టర్ జీ, మా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యా అన్నారట. మాస్టర్ అన్నప్పుడు నువ్వు స్టూడెంట్ని ఒప్పుకోవాలిగా, ఒప్పుకోవాలద్దా? ఆయన మాస్టర్ అన్నావంటే నువ్వు స్టూడెంట్వి, ఆయన చెప్పింది వినాలి. మాస్టర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏమని? ఆయన మాస్టర్ కాదు అని చెప్పడానికి. ఏమని అడుగుతున్నారంటే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అడిగినట్టు అడుగుతున్నారు. ఒక ఆమె ఉంది, వాళ్ళు ఆయన చనిపోయాడు, మోసెస్ లా ప్రకారం సహోదరులు పెళ్లి చేసుకుంటారుగా, పెళ్లి చేసుకున్న వారికి సెకండ్ మ్యారేజ్ అయింది, అలాగ ఏడు మ్యారేజ్లు అయిపోయాయి. సుమారుగా ఏడుగురిని పెళ్లి చేసుకున్న తర్వాత ఫైనల్గా ఆవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఓ పునరుద్ధానం ఉంది, పునరుద్ధానం ఉంది, పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా, ఈ కేసుని పునరుద్ధానం అనగానే ఆ ఎటర్నిటీ లైఫ్లో ఆ నిత్యత్వంలో ఏదైతే ఇప్పుడు ఈ కేసు ఉందో ఈ కేసులో దీన్ని అలా తీసుకెళ్తే, ఇప్పుడు ఈవిడ ఏడుగురిని చేసుకుంది కదా, ఏడుగురిలో ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగారు. చూసారా ఎవరికి భారీగా ఉంటుంది ఆ ఎటర్నిటీ లైఫ్లో, ఎవరికి భారీగా ఉంటుంది? ఏడుగురికి భారీగా ఉంటుందా? వీళ్ళ దౌర్భాగ్యపు ఎంగి ప్రదర్శన చూసారు ఎలా ఉందో. ప్రభు సాత్వికుడు, మంచివాడు, వాళ్ళని ప్రేమించి ఆయన ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మరి ఇలాంటి దిక్కుమాలిన లాజిక్లు అని మీకు వస్తున్నాయంటే మీకు అర్థం కావాల్సిన ఒక మాట చెప్తాను, అసలు మీకు లేఖనాలు కానీ చెప్పండి. అందుకు యేసుక్రీస్తు వారు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. దిక్కుమాలిన లాజిక్లు ఎప్పుడు వస్తాయట చెప్పండి. ఈ దిక్కుమాలిన ఎగ్జాంపుల్, ఈ చెత్తా చెదారపు ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయని చెప్పండి. బైబుల్తో కొలుసుకోవడం రానప్పుడు, బైబుల్ని కళ్ళ ముందు పెట్టుకోవడం రానప్పుడు, లేఖనాలు తెలియనప్పుడు. మాకు తెలుసండి లేఖనాలు, నిర్గమాకాండం తెలుసు, ఆదికాండం తెలుసు, ఇది కదా లేఖనాలు తెలియడం అంటే. లేఖనాలు, ఆ లేఖనాలు వెనుక్కున్న దేవుని శక్తి తెలియాలి. ఈ రెండు తెలియాలి. ప్రభు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. వీరిని గూర్చి ప్రభు ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్, ఈ తరానికి కూడా వర్తింపజేసే స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. మత్తయి సువార్త వర్ధం మరలా ఒకసారి ఇక్కడికి. మత్తయి సువార్త 16వ అధ్యాయం అందరూ బాగా వినాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వచనం. పరిసయ్యులు, సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పును. సద్దుకయ్యులు, పరిసయ్యులు అనే వాళ్ళు ఏటట? పులిసిన పిండి. వారెక్కడుంటే అక్కడ డిస్ట్రాయిడ్, నాశనం అయిపోద్దట, కొలాప్స్ అయిపోద్దట. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎలా కొలాప్స్ చేస్తారు? వీళ్ళకి లేఖనాలు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి చెప్తున్నా? సద్దుకయ్యులు స్టేట్మెంట్ మేము చెప్తున్నా. సద్దుకయ్యులు యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, జీవితం ఉంది అంటే ఏదైనా ఉందంటే ఇదే ఒక్క జీవితం, దేవదత లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు, యేసుక్రీస్తు చెప్తున్న బోధలన్నీ ఒట్టివి, ఉన్న కాలంలో ఏమన్నా ఉంది అంటే చక్కగా తినడం, తిరగడం, ఎగరడం, తినడం, ఒకరోజు చచ్చిపోవడం. ఉందా కొరంది సంఘంలో ఇది? కొరంది సంఘంలోనికి, సద్దూకయ్యుల్లోనికి ఈ యొక్క స్టేట్మెంట్ లేదా ఈ థియాలజీ, ఈ ఫిలాసఫీ ఎట్లా వచ్చిందంటే, ఇది గ్రీక్ ఫిలాసఫీ. జనులు ఏం కోరుకుంటారట? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకునుచ్చు, ఉన్న లైఫ్లో ఎంజాయ్ చేస్తూ, ఈరోజు తింటామో రేపు చచ్చిపోతాం, ఈరోజు ఉన్నామో రేపు పోతాం, బతుకుంటగా ఏం చేయాలట? ఎంజాయ్ చేయాలట. సద్దుకయ్యులు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క థియాలజీకి మరింత దగ్గరకు వచ్చిన థియాలజీ, వాళ్ళ ఫిలాసఫీకి మరింత దగ్గరకు వచ్చిన ఫిలాసఫీ ఏంటంటే గ్రీకుల తత్వజ్ఞానం.
వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు లేఖనాలంటే చెత్తంత లోపల పెట్టుకున్నారు. నేను చెప్తున్నా, మీరు చెత్తంత లోపల పెట్టుకుంటే ఆ చెత్తతో మీరు బైబిల్ని చదివితే మీకు లైఫ్లో బైబిల్ అర్థం కాదు. చెత్త కొలమానాలు, చెత్త ఎగ్జాంపుల్స్, చెత్త చెత్త లాజిక్లు మీరు అన్ని తెచ్చుకుని సోది ఎగ్జాంపుల్తో మీరు కాలం గడుపుతారని చెప్తున్నాను. నీకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్తో కొలుసుకోవడం కూడా రాకపోతే మనం ఎట్లా సీనియర్ క్రైస్తవులం అయిపోతున్నాం? సిగ్గుండాలి, సిగ్గు. ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసుక్రీస్తు వారు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ విరుగక మీరు పొరబడుచున్నారు. ఓకే, ఎవరెవరిని ఈ మాట అన్నాడంటే సద్దూకాయల్ని, మిగిలిన తెగలని వారు అంటున్నారు. లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక ఏమైందట, పొరపాటు జరుగుతుంది అన్నాడు. ఈ స్టేట్మెంటు ఆ రోజే ఆగిపోయిందా, ఇప్పటికీ కొనసాగుతుందా చెప్పాలి. ఈ స్టేట్మెంట్ ఆ రోజు ఆగిపోయింది, ఇప్పటికీ కొనసాగుతుందంటే బేసుగ్గా కొనసాగుతుంది. ఎలా విడిపోయిందో చెప్పనా క్రిస్టియానిటీ? ఒకరన్నారు వాక్యం బాగా తెలియాలండి అన్నారు. ఒకళ్ళకేమో వాక్యం పిచ్చి, మరికొందరికి లేఖనాలు పిచ్చి, మరికొందరికి ఏం పిచ్చో చెప్పనా? అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఘనమైన కార్యాలు, దేవుని శక్తి, ఇది ఉంటే చాలు. ఈరోజు క్రిస్టియానిటీ రెండుగా విడిపోలేదు చెప్పండి. విడిపోయింది. ఒకరన్నారు కేవలం లేఖనాలు వాక్యం అన్నారు, మరొకరన్నారు కేవలం దేవుని శక్తి అద్భుత కార్యాలు అన్నారు. రెండుగా విడిపోయి ఇద్దరు ఇచ్చుకుంటున్న స్టేట్మెంట్లు ఏంటి చెప్పనా? జ్ఞానం ఎవడికి కావాలండి? అద్భుతం జరగాలన్నాడు అద్భుతాలు చేసేవాడు, చేస్తున్నా అనుకుంటున్న వాడు. జ్ఞానం సాతాను కూడా ఉందండి, ప్రభువు చెప్పాలా రిఫరెన్స్లో అన్నాడు. ఎవరు స్పందించండి, లేదంటే మీకు 12 ఎవరికి వెళ్ళరా చెప్తున్నా. జ్ఞానమట సాతానికి కూడా ఉందట, జ్ఞానం సాతానికి కూడా ఉంది, సాతానికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఎవరికి కావాలండి? దేవుని శక్తి కావాలి. శక్తిని మనం పొందుకోవాలి, శక్తి ఉండాలి. జ్ఞానం సాతానికి కూడా ఉందని అద్భుత కార్యాలను నమ్మి బతికిస్తున్న బేచలా అన్నారు. జ్ఞానం జ్ఞానం వాక్యం వాక్యం అన్నవాడు ఏమన్నాడు చెప్పనా? అద్భుతాలు దురాత్మ కూడా చేస్తుంది. ఏముండాలట? జ్ఞానం ఉండాలండి. అద్భుతాలు బయటి వారు కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, సాతాను కూడా అద్భుత కార్యాలు చేస్తుంది. మనకు ఉండాల్సింది ఏంటి చెప్పనా? వాక్యపు జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెండిట్లో ఏది రైటు చెప్పాలి? రెండిట్లో ఏది రైటు? అద్భుత కార్యాల మీద శక్తి మీద అనుకోవడం రైటా? వాక్యం వాక్యం అనే లేఖనాలు మెలేస్తూ ఎప్పుడు ప్రసంగాలతో రగిలిపోయే ఇది రైటా? ఏది రైటు? రెండో తప్పు. మరి ఏది రైట్ అంటే రెండు కలిపి ఉంటే రైట్. లేఖనాల జ్ఞానం ఉండాలి, దేవుణ్ణి అనుభవించే అద్భుత కార్యాల జీవితం కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నాయో చెప్పండి. అర్థం కాలేదు. ప్రభు ఏదైతే ఆ రోజు సద్దూకాయలకి ఏది చెప్పాడో, మీరు పొరపాటు పడడానికి, అనేక మందిని పొరపాటు మార్గాన్ని నడిపించడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మీకు బైబిల్ తెలియట్లా, నెక్స్ట్ అసలు దేవుని యొక్క శక్తిని అలా అనుభవించలో నీ పర్సనల్ లైఫ్లో మీరు ఏ రోజు రుచి చూడడం లేదన్నాడు. ఈరోజు జరగట్లేదు చెప్పండి, ఈరోజు జరగట్లేదు చెప్పండి. అదే జరుగుతుంది ఈరోజు. మరలా చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయం 29వ వచనం. లేఖనాలు కానీ దేవుని శక్తి కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. లేఖనాలు కానీ దేవుని శక్తి కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎరుగక ఎరుగక ఎరుగక. సేవకు నిర్వచనాలు ఎందుకు మారిపోతుందంటే ఎరుగక. మనం తీసుకున్న మూలవచనం మీరు మర్చిపోకండి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనాంగం. ఎప్పుడు ఆయన గుణాన్ని నేను ప్రచురం చేయగలను, ఎప్పుడు ప్రకటించగలను? ఆయనను ఆయనగా నేను అర్థం చేసుకున్నప్పుడు. ఎలా? ఈ స్టేట్మెంట్ పెద్ద ఆయన పేదరు గారు ఇచ్చింది అనుకోకండి. రచయిత, నడిపించినవాడు, కనిపించినవాడు, అదృశ్య దేవుడు ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. అది పేదరు గారితో మాట్లాడిందే కాదు. మరి సేనాయి పర్వతాన్ని ఆనుకొని ఏదైతే దేవుని ధర్మశాస్త్రం అని పిలువబడుతుందో
అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడు చూడండి. నిర్గమకాండం చూడాలి. ఇలాంటివి ఏమి చదవకే, ఇవే మనకు తెలియకే ఎవడ ఏ సోది చెబుతా చూది అదే ప్రసంగంలో బతికేస్తున్నాం మనం. చదవండి బైబిల్. ఎప్పటికైనా ఇంటి మీద ఏదో ఒక ఎప్పుడు తెచ్చి పడక మునిపే, జాడ్జాలతో రగిలిపోయి చావక మునిపే బైబిల్ చదవండి. ఎవడు ఏది చెబుతున్నాడో, ఏది వాక్యానుసారమో, ఏది ఆత్మానుసారమో, ఏది అత్యవసరమో, ఏది జీవితానికి అవసరమో, ఇది కూడా తెలియట్లేదంటే నేను చెప్తున్నాను, మీరు బైబిల్ చదవట్లేదు సంగమా. బైబిల్ చదవట్లా. నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం చూడాలందరూ, ప్రతి ఒక్కరూ. నిర్గమకాండం 19వ అధ్యాయం 6-7 వచనాలు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇశ్రాయేలుతో ఎక్కడో విన్నాం ఈ పదాలు, ఇప్పుడే చదివాం, ఎక్కడో వినబడ్డది సౌండ్. ఎక్కడ? 2000 సంవత్సరాల క్రితం పేతురు గారు మాట్లాడారు. మరలా ఇప్పుడు ఈ శబ్దం మనకు వినబడుతుంది. ఎక్కడ? ఎక్కడి నుండి లెక్క కడితే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం. మారట్లేదు చూడండి. క్రొత్త నిబంధన, పాత నిబంధన అన్నా, నిబంధనలు మారినా వాల్యూస్ మారవు, విలువలు మారిపోవు. ఆచార సాంప్రదాయాలు మారినా దేవుని ఉద్దేశాలు మారవు. అదే అంటున్నాడు. ఆ పదాలు చదువుతున్నాడు ఒకసారి. నిర్గమకాండ 19వ అధ్యాయం 6వచనం, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. పరిశుద్ధమైన జనము, రాజ సమూహము, రాజులైన యాజక సమూహము, యాజక జనాంగము, పరిశుద్ధ జనాంగం, అదే పదాలు. అదే సెన్స్ మిస్ అవట్లేదు చూడండి. చూద్దాం ఒకసారి, దాన్ని విడదీద్దాం. సేవ అంటే ఏంటో, సేవను ఎట్లా జరిగించాలో, ఏది ప్రభు కోరుకుంటున్నాడో, అరణ్య ప్రాంతంలో యాజకుల్ని ఏదైతే చేయమన్నాడో, క్రొత్త నిబంధన యాజకుల్ని ఏం చేయమన్నాడో ఒకసారి మూలాలకు వెళ్ళొద్దాం. యాజకుడు అన్నాడు. ఎవరట? యాజకుడు. పొడిపొడిగా చదివేసి అంటారు, ఇది యాజకుల కాలం కాదండి అన్నాడు. కనీసం మాట్లాడుతున్నప్పుడు ఆ బైబుల్ సెన్స్ మనకు తెలియదు. నిజమే, లేవీలు యాజకులు లేరు కాదంటలా, కానీ క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరూ యాజకుడే. ఈ యాజకత్వం మనకు అర్థం కావాలంటే పాత నిబంధన యాజకత్వం ఎంత సీరియస్గా జరిగిందో ఒకసారి మనకు తెలియాలి. యాజకత్వం ఎట్లా ఉంటుందో ఒకసారి ఇమేజెస్ ఏమైనా కనపడతాయా ఒకసారి చూడండి. అక్కడ జరుగుతున్న సందర్భాలు, యాజకుని యొక్క పని విధానం, పని కన్నా పరిచర్య ఎట్లా జరిగేదంటే, యాజకుడు ఎప్పుడు విషయంలో నలిగిపోయేవాడు. ఒక పక్క పాపి, మరో పక్క పరిశుద్ధుడైన దేవుడు. ఒక పక్క పాపాల మూట, మరొక పక్క పరిశుద్ధ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకంపన. చూసారా? ఆ ఇమేజ్ ముందుకు పెట్టు. పాపి పాపం చేసిన తర్వాత వాడు పాప పరిహారార్థపు బలి పశువుని తీసుకొస్తే ఆ బలి పశువు ఎంత ఉందో చూడండి, పాపి కన్నా 100 రెట్లు బరువు ఎక్కువ. ఏంటి దాని పేరేంటి? జీకే పెట్టి చెప్పండి. దాన్ని మీరు చూడండి ఒకసారి. పాప పరిహారార్థపు బలిని పాపి ఇవ్వడానికి వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటంటే, దాన్ని ఎవడయ్యా దాని బలి పశువుని తీసుకెళ్ళి బలిచ్చేది ఎవడంటే, ఎవడో మీరు సండే వెళ్తారే కొండానికి, అతను కాదు. మీరు తెస్తారే కవర్లో కవరేజ్ చేసి, అతగాడు కాదు, కటికి వాడు కాదు. దాన్ని వదించేది ఎవరు? వదించడానికి కారణం ఏంటి? పాపి పాపము చేస్తే దేవుడిచ్చిన సౌలభ్యం ఏంటి? మీకు అనేక వర్తమానాలు నేను చెప్పా. దేవుడు ఎందుకు పాత నిబంధనలో బలి పశువుల్ని బలేయమన్నాడు? ఎందుకేమన్నాడు? దేవుడికి మాంసం అంటే ఇష్టమనా? యాజకులు రోజు మాంసం తినేసి బరువులు మోస్తారన్నా. ఎందుకు బలేయమన్నాడు? ఆలసార్లు చెప్పా, మరల ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన సీక్రెట్ని తానే బయట పెట్టేశాడు దేవుడు. తన యొక్క సీక్రెట్ని తానే బయట పెట్టాడు. దేవుడు ఎట్టువాడంటే, పాపి పాపం చేసిన పాపి, పాపంలో కొనసాగుతున్న పాపిని దేవుడు చూస్తే చంపేలనంత కోపం దేవుడికి. ఆయన పరిశుద్ధత ఒప్పుకోదు.
ఆయన న్యాయ విధులు ఒప్పుకోవు. పాపి అయిన మనుష్యుడు పాపంలో కొనసాగుతుంటే వాడిని చూస్తూ ఉండలేడు, శిక్ష ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. అలాంటి ఉగ్రత ఉగ్రతతో రగిలిపోయే దేవుడికి మరో పక్కన ఉన్న మనసు ఏంటంటే ప్రేమ గలగ దేవుడు ఆయన. ఆయన ప్రేమ ఎట్టిదంటే ఒక పక్కన దేవుడు ఆ పాపిని చూస్తే చంపేలన్నంత కోపం, మరో పక్క అదే దేవుడికి మరొక ప్రేమ భావజాలం ఏంటంటే వాడిని ఎట్లయినా కాపాడాలి. ఈ రెండింటి మధ్య వాడి మీద ఉన్న ఉగ్రత, వాడి పాపపు రుణం చెల్లిపోవాలి అంటే సంబంధం లేని ఒక జీవిని తెచ్చి చంపేను రా అని ఎవరు చెప్పారు? ఆ దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ దేవుడే? ఎందుకు చెప్పాడు ఆయన? ఎందుకు చెప్పాడంటే ఆయన సీక్రెట్ని ఆయన బయట పెట్టేశాడు. ఎప్పుడైతే అమాయకపు జీవుని తీసుకొచ్చి వాడికి సంబంధం లేని దానికి సంబంధం లేని అమాయకపు జీవొచ్చి విలవిల్లాడిపోతూ గిలగిలా కొట్టేసుకుని రక్తమంతా ఒలిగిపోయి చచ్చిపోతుంటే దేవుడు ఆ జీవి త్యాగాన్ని చూసి చనిపోతున్న పశువు లేదా గొర్రె ఆ మేక ఆ మోగ జీవులు ఏవైతే ఉన్నవో ఆ చిన్న చిన్న జీవులు చనిపోతున్నప్పుడు వాటి త్యాగాన్ని చూసి పాపను చూసి దీని త్యాగాన్ని చూసి కూలైపోయేవాడు వాడి మీద ఉన్న ఉగ్రతను దీని త్యాగాన్ని చూసి ఆయన తగ్గించుకుని పోరా ఇక్కడ నుంచి అనేవాడు. అందుకు బలిమ్మన్నాడు. అలాంటి బలి పశువులు చేస్తున్నప్పుడు ఎవరు బలి ఇచ్చేవాడు? పాపివుడు. మరి ఎవరిచ్చేవారు? యాజకుడు. నేను అంటాను అంత ఆకారం కలిగిన దాన్ని లొంగ తీసుకోవాలి అంటే, అంత ఆకారం కలిగిన దాన్ని లొంగదీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని చంపడం ఒక ఎత్తు అయితే, చంపిన తర్వాత రక్తాన్ని పట్టుకోవడం మరొక పెద్ద సవాల్ చేసే కార్యమైతే, ఈ కొన్ని మంచివి అంతరింద్రియాలు కొన్ని మంచివి కానివి విడదీసి దేవునికి బలివ్వడానికి కొన్ని అవయవాలు సిద్ధం చేయాలంటే ఈలోపు ఇంత కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ యాజకుని తెల్లని వస్త్రాలు ఏ వాసన కొడతాయి ఒకసారి చెప్పండి? రక్తపు వాసన. ఓ పక్క బలి పశువును రెడీ చేయాలి, ఓ పక్కన పాపుని జాగ్రత్తగా నిలబెట్టాలి, మరో పక్క పరిశుద్ధ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో వినాలి, ఇటు పరిగెట్టాలి అటు పరిగెట్టాలి, పాపుని చూడాలి, పరిశుద్ధ దేవుని యొక్క ఆజ్ఞ ఎలా ఉందో ఆయన ఎప్పటికప్పుడు వింటుండాలి. ఈ లోపు బలి నైవేద్యం జరిగిస్తున్నప్పుడే ఎక్కడో దిక్కు నుండి గ్యాసో నిప్పో తెచ్చేటంటే కుదరదు, పైనుంచి నిప్పు రావాలి, దాన్ని తగలబెట్టాలి. నిప్పులు వచ్చే టైంకి, నిప్పు అగ్ని మండే టయానికి, అగ్ని సిద్ధం చేయబడిన అగ్ని రెడీగుండే టయానికి ఈయన రెడీ అయిపోవాలి. ఎంత కుమ్ములాడి జరిగిపోద్ది ఎవరికి? యాజకునికి. పరిశుద్ధ జనాంగమా అనడానికి ముందు ఆయన వాడిన పదజాలం చూడండి, యాజక జనాంగమా అన్న. యాజకుడు ఎంతగా నలిగిపోడు, ఎంతగా అగ్ని వచ్చేసరికి ధూపార్తనలు చేత పట్టుకోవాలి, ధూపాన్ని రెడీ చేయాలి, కామ కావలసిన సామ్రాజ్ఞి రెడీ అయిపోవాలి. ఒక పక్క అగ్ని, ఈ అగ్ని పడితే అగ్ని వేయకూడదు, ఏది పడితే తేవడానికి వీల్లేదు. ఆ వచ్చిన పశువు మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదంటే అది ఎవరినైనా లవ్ చేసిందా లేదని కాదు, అది మంచిదా చెడ్డదంటే దాని అర్థం ఏంటంటే అది జబ్బుతో ఉందా జబ్బు లేకుండా ఉందా, ఎన్ని టెస్టులు చేసుకోవాలి, ఇన్ని చేయాలి, ఆ పాపని తీసుకొచ్చి దాని తల మీద చేయిబెట్టించాలి, ఇది నరికించాలి. ఇంత బలిని వేద్యం జరిగించిన తర్వాత రక్తపు వాసనతో ఆయన తడిసిపోయి అగ్ని దగ్గరికి వెళ్ళిపోయేసరికి అగ్ని సెగలకి యాజకులు ముఖాలు ఏమైపోయాయి చెప్పండి? వాలిపోయేవి. ఇది యాజకత్వం అంటే. ఈ సిస్టమ్ ఇప్పటి వరకు ఉంటే ఎవరైనా నేను చెప్తున్నాను బైబిల్ బోధించడానికి రెడీ అవుతారా? అవుతామని చెప్పండి. ఏదో తప్పించి చూసుకుని తిరిగేస్తాం మనం. ఈ సిస్టమ్ ఇప్పుడు లేదు కనుక నేను చెప్తున్నాను, ఇప్పుడు బలవ్వాల్సింది నేను చెప్తున్నా, బలవ్వాల్సింది బలి పశువులు కాదు ఇక. బలైపోయిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు ఇప్పుడు బలవ్వాల్సింది సజీవ యాగముగా ఎవరంటే ప్రకటిస్తున్న యాజకా నువ్వు నేను. మనం బలవ్వాలి. ఇక్కడ కనీసం చెమట పడుతుందండి ఈరోజు ఈ నవతరం యాజకులకి చెమట పడుతుందా చెప్పండి? లేదు. ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? సుఖభోగాలు ఎక్కువైపోయాయి ఈరోజు. ఏమైనా మాట్లాడితే బైబిల్తో కొలుసుకుని రా అంటే నొప్పి వచ్చేస్తుంది అట్ట నొప్పి. మరి నొప్పి వస్తుంది తప్పులు చేసినప్పుడు, మరి ఏమొస్తుంది? బాధ కలుగుద్ది తప్పులు చేసినప్పుడు. నీకెందుకు భుజాలు తడివేసుకుంటున్నావు అటు ఇటు? భుజాలు తడివేసుకుని వెనకేవడు ఉన్నాడు, ఎందుకు తడివేసుకుంటున్నావు? విధానాలు బాగాలేదు కనుక అనరా. బయట వారిని అంటున్నప్పుడు మనలో తప్పులు ఉంటే మనల్ని అనరా అంటారు? అంటారు, ఖచ్చితంగా పడాల్సిందే. నేను చెప్తున్నాను లాజికల్ మానేసి రిఫరెన్స్ మాట్లాడండి, లాజికల్ మానేసి వాక్యాన్ని మాట్లాడండి,
మాట్లాడుతున్నారా? అసలు మీ బైబిల్ వస్తే కదా మాట్లాడడానికి. అసలు బైబిల్ మీకు అర్థమైతే కదా ఇంకా లోకం చావలా. ఇస్రాయేళ్ళట అని చెప్తున్నా, ఇస్రాయేళ్ళట ఐగుప్తి నదులు వచ్చారట. ఐగుప్తి మాత్రం వాళ్ళని వదలలేదట. మన బ్యాచ్ కూడా ఎలాంటి వాళ్ళు చెప్పనా? లోకం నుంచి వచ్చేసాం అనుకున్నాం కానీ చెప్పండి, ఆ లోకపు పోకడలు, ఆ దరిద్రపు పనికి మన తత్వం మనలో ఇంకా చావలేదు. మన ఐగుప్తి ఎలా వదలలేదో మన లోకం అలా వదల్లా. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో, యాజకుని యొక్క పనితీరేంటో ఎలా వ్యవహరించాలో చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం అందరూ వినాలి. నిర్గమాకాండం కనీసం సేవ ఏంటో, ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏది ఆరోగ్యకరమో, ఏది అనారోగ్యమో ఏమీ తెలియని వారందరికీ ఈ వర్తమానం ఉచితంగా అంకితం. తెలియకపోతే ఈరోజు లింకులు పెట్టండి. లింకులు అంటే గొడవలు పెట్టమని కాదు, ఆ యూట్యూబ్ లింక్ ఇవ్వండి, షేర్ చేయండి, వినమని చెప్పండి. ఇందులో ఏం తప్పులు ఉన్నాయో ఎదిగి చెప్పమని చెప్పండి, సరి చేసుకుంటా. తప్పులు లేకపోతే నోరు మూసుకుని ఒప్పుకొని సరి చేసుకోండి. చూడండి ఏముందో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం నుండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం నుండి, మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను సంపిదురని చెప్పి సమాజం మోసే అహరోనులకు విరోధముగా కూడిరి, వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమని. ఏం జరుగుతుందట? చనిపోయారు. ఒక బ్యాచ్ చనిపోయింది, 250 మంది బ్యాచ్. ఎవరు వాళ్ళు? కోరాహు సంతానం. కోరాహు సంతానం చనిపోయింది. సంతానం అంటే వాడిని అంబడించిన వారు, వాడికి పుట్టిన, వాడి బోధలో పుట్టిన పిల్లలు అన్నమాట వాళ్ళందరూ. వాళ్ళు చనిపోయారు. చనిపోయిన వారినట, బతుకున్న వాళ్ళు ఏమంటున్నారట? అయ్యో యెహోవా పరిశుద్ధుని చంపేశారు. ఎవరినంటున్నారు? నిక్కరసగా సేవ చేస్తున్నాం. చూసారు ఎప్పుడు ఈ మోక ఎట్లా ఉంటుందంటే, కష్టపడి సేవ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి నచ్చరు. సుఖాల్లో విర్రవీగిపోయి, మరి ఆ తోడ ఎలా తెచ్చిండ్రా, మరి ఆ మసాలా ఎలా తినరా, యెహోవాకి ఇచ్చేవి కూడా మేము నాన్ వెజ్ స్టఫ్గా తినేస్తామని అన్న వాళ్ళు మాత్రం, ఆ ఏలీ కుమార్ లాంటి వాళ్ళు మాత్రం బాగా నచ్చుతారు. ఎక్కండి, మమ్మల్ని తొక్కేయండి, మా జీవితాన్ని నాశనం చేసేయండి, మా 1,00,000 రూపాయలు తినండి, మీరు సోది చెప్పి వెళ్ళిపోండి అన్న వాళ్ళు మాత్రం అంతా ఏమైపోయారు చెప్పనా? బాలయ్య ఫ్యాన్స్ అయిపోయినట్టు అయిపోయినట్టు అవలా కాదు చెప్పండి. అన్నాను కాదు కానీ ఈరోజు చూడండి, ఏ హీరో ఫ్యాన్స్, హీరో ఫ్యాన్స్ ఉన్నారుగా బయట ఉన్న హీరోస్కి ఫ్యాన్స్ ఎలా ఉన్నారో, ఈరోజు సేవకులు కూడా ఫ్యాన్స్ అలా అట్లా ఉన్నారు. ఓ తమ్ముడు అడుగుతున్నాడు, తమ్ముడు ఆ లైవ్ చూస్తే క్షమించు. ఆ తమ్ముడు ఏమని అడుగుతున్నాడంటే, అన్న మీకు ఫేస్బుక్లో ఏదైనా మీ మీద వైరల్గా ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మీ తరపున మాట్లాడే టీం ఏది మాకు కనబట్టలేదన్న, అందరికి ఉన్నారన్న టీము మీకు ఎవరు లేరంటే, లేరు కాదు మేము వద్దన్నాం, అవసరం లేదు, మాకెందుకు ఫ్యాన్స్, మాకెందుకు ప్రొటెక్షను, జరిగింది ఒకటే, ఏమన్నా సీన్లకు మేము ఎదుగుతాం, అవసరమా చెప్పండి. కౌంటర్లు కౌంటర్లు వేసుకుని చెత్త ఎంగి ప్రదర్శన చేసుకుని చెత్త చెత్త కామెంట్లని పెట్టుకుని మారరా మీరు అనిపిస్తుంది వాళ్ళని చూసి, మారక మీరు అసలు మిమ్మల్ని మారడం అన్నది ఎవరో, మీరు మారలా. వ్యంగ్యంగా ఎలా కోలాలి, పిచ్చి మాటలు, చెత్త సేదారం కామెంట్లు ఆ ఫేస్బుక్లో. ఇలా అట మనకి ఇచ్చేవాళ్ళుగా, మాకెందుకు బ్యాచ్, మాకు అవసరంలా, ఏమైనా ఉంటే ఇక్కడే నిలబడి తోలు తీస్తాం వాక్యంతో, ఏమైనా ఉంటే మొహమాటం లేకుండా మాట్లాడిన ప్రసంగం నేను సవాల్ చేసి అంటున్నా. మాట్లాడుతున్న ఏ ప్రసంగం, రే ఇది నీ బతుకులో లేదని ఒక్క ప్రసంగాన్ని మన కళ్ళ ముందు జీవించమని చెప్పండి. నేను మాట్లాడేది నా బతుకు వ్యతిరేకమైతే నేను ఇటుకి మాట్లాడేది అవసరంలా మాట్లాడేది, దొంగ బతుకు దేనికి, నేను మాట్లాడుతున్న నాకు వ్యతిరేకమైతే నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా? నేను సేవకుండా చెప్పండి, ఈ కొలత కూడా లేనప్పుడు ఎందుకు మాట్లాడటం? ఎవడొకడు అడుగుతాడు నువ్వు చేసేది ఏంటని అడుగుతారు, సరిపోయిందా, సరిపోయిందా చెప్పండి. అనే ముందు ఆలోచించాలి, ఏది ఆరోగ్యకరం ఏది అనారోగ్యం. ఈ తిట్టించుకునే పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటారంటే కుదురుంటారు ఖాళీగా ఉండి. ఆరోగ్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అని కూడా కదిపితే ఎలా ఉంటుంది చెప్పండి, ఇది ఎలా ఉంటుంది. నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తా ప్రసంగాల్లో, అపోస్తుల్లాగా ప్రభువులాగా ఉండాలనే ప్రయత్నం ఈ ప్రయత్నం అంటే
మళ్ళా గోకి 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 గోకితే కథ ఎక్కడికి వెళ్తుంది? మరలా మీకన్నా దారుణంగా ఉండేవాళ్ళం, మీకన్నా దారుణంగా చాలా రెబలగా మా ఏరియాలో బతికిన వాళ్ళం చాలా దారుణంగా వాళ్ళు మీ అందరికి తాలిగట్టేస్తున్నాయి. ఇది ఒకరోజు అది చెప్పండి, ఎందుకు ఎందుకు అలవాటు చేసుకోకూడదు అలాంటివి? అది క్రైస్తవ్యం కాదు, మారాలి. ఏం జరుగుతుందో చూడండి. ఈ మతం డోసేస్తే కానీ కుదిరిగా ఉండరు వీళ్ళు. 16వ అధ్యాయం, మరనాడు ఇస్రాయేల్ సమాజము సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు సమాజము మోసే అహరోనులకు విరోధముగా కూడిను ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. మోసేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోసే ఆ ఇమేజెస్ ప్లే చేద్దాం ఒకసారి చూడండి. జరుగుతున్న పరిస్థితి చూడండి, విరోధముగా జరిగిన కార్యము కళ్ళ ముందే జరిగింది. దేవుని సేవకులకు విరోధముగా మంచిగా బతకండి, పరిశుద్ధంగా ఉండండి, వ్యభిచారం చేయకండి, దొంగ మాటలు మాట్లాడకండి, సనక్కండి, ఇలా ఉండకండి, దేవుని ధర్మశాస్త్రం లోబడండి అంటే అహరోనికి మోసేకి వ్యతిరేకంగా మాట్లాడారంట. నేను అంటాను మీరు మాట్లాడింది అహరోనికి మోసేకి వ్యతిరేకం కాదు, మరి వెనకుండి నడిపిస్తున్న దేవునికి. ఇట్టి భేదములు పుట్టించే వాని మీదకి, మారలా కొలత మార చూడండి, భేదములు పుట్టించే వాని మీదకి దేవుని కోపము రౌద్రముతో వచ్చినన్న పౌలు గారి మాట అహరోనుకు జరిగింది చూడండి. ఏం పుట్టిస్తున్నారు వాళ్ళు అక్కడ ఉండి? భేదం. చక్కగా జరిగిపోతున్న సేవా కార్యక్రమాన్ని తీసుకొచ్చి మధ్యలోకి వచ్చి ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? మీరేనా సేవ చేసేది? మేము చేయలేమా? మాకు ఉంది బ్యాచ్ అని చెప్పారట. ఉంది ఎక్కడుంది? తర్వాత పోయింది పాదాలంలోకి, అదే భూమిలోకి. పాదాలం అంటే మళ్ళీ ఇది ఒక లెక్కలు తీకండి. పోయింది కనబడిన చీకటి ప్రదేశంలోకి. అది కళ్ళ ముందే జరిగితే ఇంకా మారకుండా అంటున్నారట, ఇంకా మారకుండా. ఇంకా సనుగుతున్నప్పుడు దేవుడు కోపం వచ్చి దేవుడు అన్నాడు, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోండి. తొలగిపోండి, ఇలా మారక. ఒక్కసారి వాళ్ళకి దూరంగా జరగండి. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి? దేవుడితో ఎప్పుడు వచ్చి గొడవ ఏంటి చెప్పిన? తనకిష్టులైన మనుషులు ఆయనకి నచ్చిన వారి మధ్య ఉన్నప్పుడు ఆ వారితో పాటు వాళ్ళు కలిసి బతికేస్తుంటారు. చాలా దిక్కులు జరుగుతుంది. మీరు చూడండి, సొదొమ గొమొర్రా లేచిపోవాలంటే అక్కడున్న అబ్రహాము పట్టికలో ఉన్న ఎవరైతే ఉన్నారు లోతు సంతానం బయటికి రావాలి. జలప్రలయం విలయతాండం చేయాలంటే వాడ నావో కుటుంబం ఎక్కాలి. మీరింకా బతుకున్నారని చెప్తున్న ఈ దొంగ బదులు చేసే వాళ్ళందరికీ, మీతో పాటు ఎవరు ఉన్నారు ఇంకా? మీరు ఇంకా అందుకే బతుకున్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు బయటకు వచ్చారో, మీకు దూరం జరిగారని చెప్తున్నా, మీ దుకాణాలు కథం అయిపోతాయి. ఆ రోజే ఖచ్చితంగా నాశనం అయిపోతే ప్రభు అంటున్నాడు, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, తొలగిపోవుడి, తొలగిపోవుడి. క్షణములో నేను వారిని నశింపజేసేదనని మోసేకి సెలవీయగా వారు సాగిలపడి, బాగానండి, వారు సాగిలపడి, సాగిలపడి దేవుని ఉగ్రత సమాజం మీదకి, అనగా అక్కడ ఉన్న వ్యవస్థ, ఇస్రాయేలి వ్యవస్థ మీదకి వస్తున్నప్పుడు మోసే అహరోనులు సాగిలపడి, అప్పుడు మోసే అహరోనుతో చెప్తున్నా, నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠ నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా దేవుని కోపానికి ఏమొస్తట? తెగులు వచ్చేసిందట. ఆ రోజు ఇస్రాయేల్ సమాజంలో దేవుని కోపానికి తెగులు ఎప్పుడైతే వచ్చిందో చంపుకుంటూ వచ్చేసింది మరణ కోసలో తెగులు. అది ఏ తెగులు అంటే, ఈరోజు నీ కరోనా కన్నా డేంజర్ అది కదా చెప్పండి. దీనికి 14 రోజులు టైమింగ్, దానికి నిమిషాలు, నిమిషాల్లో లేచిపోయే తెగుళ్ళు అవి. దేవుడికి గుర్తుపెట్టుకోండి, ఆయన ఉగ్రత చూపించడం మొదలు పెడితే గాలి తీసుకుని కూడా చచ్చిపోతాం మనం. అది చెప్పండి,
దేవుడు పెద్ద పనిష్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మొదటి వర్తమానంలో చెప్పా ఈ కరోనా మెసేజ్లు మనం స్టార్ట్ అయినప్పుడు, పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన పట్టించుకోకుండా మౌనంగా ఉండే చాలు, అదే పెద్ద పనిష్మెంట్ కదా. చెప్పండి, కయ్యేనికి పెద్ద శిక్ష ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? ఆయన సన్నిధి నుండి కయ్యేని వెళ్ళిపోయి దేవుడికి దూరం అయిపోవడమే పెద్ద శిక్ష కదా. చెప్పండి, ఏదైనా వనంలో ఉన్న ఆది దంపతులకు పెద్ద శిక్ష ఏంటి చెప్పండి? దేవుడు దూరం అయిపోవడమే. సమాజానికి పెద్ద శిక్ష ఏంటంటే ఏం జరిగిపోయినా దేవుడు పట్టించుకోకుండా ఉండడమే పెద్ద శిక్ష. ఈ సెన్స్ అర్థమవుతుందా? ఆ రోజు దేవుడు అంటున్నాడు చూడండి, తెగులు రాబోతుంది, ఈ సమాజం మధ్య నుండి మీరు దూరంగా వెళ్ళాలంటే దేవుడికి సాగిలి పడిపోయి యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే, శిక్ష కళ్ళ ముందు కనబడి ప్రజలు మరణకోసలో కొట్టుకుపోతున్నప్పుడు యాజకుడైన వాడు వ్యవహరించవలసింది ఏంటంటే దేవుణ్ణి బతిమలాడుకోవడం. ఎవడ చేస్తున్నాడు చెప్పండి ఈరోజు ఈ పని? కుదిరింగా ఉండక ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరితో ఏం చేయాలి, ఏ సెత్త మ్యాటర్ తీసుకురావాలి, వ్యూస్ ఎలా పెంచుకోవాలి, మళ్ళీ ఇలా పెట్టే టైటిల్స్ ఎలా ఉంటాయనుకున్నారో, ఏదో ఉందనుకుని చూసేస్తాం మనం ఓపెన్ చేసి, ఎలా పెంచుకోవాలి, ఇలా బతికేసే వాళ్ళు ఎంత ఎన్ని ఛానల్స్ లేవనుకుంటున్నారో, ఇదే దిక్కుమాలిన టైటిల్ పెట్టుకుని ఎప్పుడు గొడవలు. ఒక నండు తప్ప నేను చెప్తున్నాను, ఆరోగ్యకరమైన బోధ పాపం గురించి చేయడం మీకు వచ్చా అని అడుగుతున్నా. అవి చెప్తే ఎవరు చూడరు, అవి చెప్తే ఎవరు చూడరు. వీళ్ళు చెప్పేవేంటి చెప్పనా, వాడు అలాగా, వీడు ఇలాగా, వాళ్ళు అలా చేశారు, ఈ కార్యం ఇది. కరెంటు విషయాలు మాట్లాడుతుంటారు చూడండి, చెత్త న్యూస్లన్నీ మాట్లాడతారు చూడండి, వీళ్ళకి బైబిల్ రాక వీటిని కలుపుకుని మాట్లాడుకుంటారు. అదే మీకు గుర్తు, బైబిల్ తెలియకే యాజకుడు అన్నవాడు వ్యవహరించవలసింది ఏంటంటే దేవుణ్ణి బతుకులాడుకోవాలి. దేవుణ్ణి బతుకులాడుకోవడం సాగిలి పడిపోయి ప్రభువా ప్రభువా ప్లీజ్ మై లార్డ్, ప్రజలకు జరుగుతున్న ఈ మరణ సంబంధమైన ఈ గ్వాస ఆగిపోవాలని అహరోన్ని రెడీ చేస్తున్నాడు. ఎల్లు ఎల్లు దూపార్తిని తీసుకుని బలిపేట నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునందుకు వెళ్ళు, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, ప్రాయశ్చిత్తము చేయము. ధూపం ధూపార్తిని చేత్తో పట్టుకోవడం అంటే ఎలా ఉంటాయి చెప్పండి? రగిలిపోతున్న నిప్పులు దగ్గర పెట్టుకుని అది పట్టుకుని పరిగెట్టాలట. ఆ నిప్పులు చేత పట్టుకుని అక్కడికి వెళ్ళి ధూపార్తిని రెడీ చేసి ఆ బలిపీఠాన్ని రెడీ చేసి ఆ నిప్పులు తెచ్చుకుని ఇందులో పెట్టుకొని ఇది పట్టుకుని పరిగెడుతున్నప్పుడు ఈ గుండెలకి సెగ ఎలా తగులుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజే ఎంత కష్టపడ్డారంటే పాత్రం పొందిన యాజక ధర్మం. ఈరోజు మనం ఎంత కష్టపడాలండి, ఎంత కష్టపడాలి చెప్పండి? పరుగులు తీసి తెగులు మొదలు పెట్టిన ఆహరోనుతో చెప్పగా, మోసే చెప్పినట్లు ఆహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు ఎందుకు పరిగెత్తిపోతున్నారు? వీళ్ళ భార్య చచ్చిపోతుందనా, వీళ్ళ పిల్లలు చనిపోతున్నారనా, వాళ్ళ కుటుంబీకులు చనిపోతున్నారని కాదు, వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు? సమాజం చచ్చిపోతుందని ఏం చేయడానికి పరిగెడుతున్నారు? దేవుని బతిమలాడుకోవడానికి పరిగెడుతున్నారు. దేవా దేవా వద్దు ప్రభువా వద్దు ప్రభువా ప్రార్థన చేస్తున్నారు. మీకు రుచించిన మాట, మనకి ఎక్స్పీరియన్స్ లేని మాట ఏంటి చెప్పనా? ప్రార్థన. ప్రార్థనకి ఏమాగుతాయంటే మీకు సింపుల్ ఆన్సర్ అనుకుంటారు, సొసైటీకి అర్థం కాదు మనకైనా అర్థం అవ్వాలి, దౌర్భాగ్యం. ప్రార్థన ఏంటి? ఇంత పెద్ద విపత్తులు జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఘోరం జరిగిపోతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. బైబిల్ అదే చెప్తుంది, ప్రార్థనే. ప్రార్థనకు సూర్యచంద్రులు లాగిపోయాయి, ప్రార్థనకు ఎర్ర సముద్రం పాయలైపోయింది, ప్రార్థనకు ఎరుకో గోడలు పడిపోయాయి. నినేవే పట్టణం ప్రార్థన చేస్తే ఆగిపోయింది రావాల్సిన ఘోరం. ఇస్రాయేల్ ఘోరమైన కార్యాలు చేసి తెగులు చేత చస్తుంటే లక్షల మంది వాళ్ళు చేసింది ఒకే ఒకటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బైబిల్లో విపత్తుకరమైన కార్యక్రమాలు, పెద్ద పెద్ద విపత్తులు ఎట్లా ఆగిపోయి అంటే మీరు బైబిల్ తిరగేయండి. ప్రార్థన ఒప్పుకున్నారు పచ్చితప్పటి, క్షమించు ప్రభువా అని ప్రార్థనకి ఆగుతాయి. ఏమన్నా ఈరోజు సేవకులు చేసిన పని ఏంటి చెప్పనా? చెప్పండి, ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? సాగిలి పడి మోకాళ్ళు అనుభవమే లేదు మనకి. ప్రార్థన చేస్తున్నాం సొసైటీ కొరకు, చెయ్యం. మనం చేసేది ఏంటి చెప్పనా? చేసేదల్లా ఒకటే, ఏం తినాలి, ఏ ఫ్రైలు చేసుకోవాలి, ఎలా ఆరోగ్యాన్ని పెంచేసుకోవాలి. చచ్చిపోండి, ఆరోగ్యం 60 ఏళ్ళకి దాటి బతికేస్తాం అనుకుంటున్నావా? చెప్పాల్సింది ఏంటి? ఆత్మీయత కొరకు మాట్లాడుతుంది. దేని కొరకు? పరిగెట్టండి ఆహారానికి. ఆహారానికి ఏంటి? వాళ్ళ కుటుంబం చచ్చిపోతుందన్నా. మీరు పక్క జరగండి, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం వాళ్ళని చంపేస్తాన్నాడు, నష్టమా వాళ్ళకి? చెప్పండి. సొసైటీ కొరకు ఏడ్చేవాడే క్రొత్త నిబంధన యాజకుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏడుపు వస్తుంది, అసలు ఇంతమంది చచ్చిపోతున్నారు, ఏడిచారా దేవుని దగ్గర? నేను అడుగుతున్నాను, ఏడ్చారా ఏ రోజన్న, ఏ రాత్రి అన్న, కనీసం ఒక్క నిమిషం ఏడిచారా? ఏంటి ప్రభు ఇలా జరుగుతుంది? నీ ఆలోచన ఏంటి? నీ సమాధానం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావని
ఆ మాజుని కొడుకు ఏడ్చామా? ఏడం, ఎప్పుడు ఏడుస్తాం? ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి. ఎవడో ఒకటి మీద పడి ఏడుస్తాం, అంతేనా వచ్చి మనకి? అదే వచ్చి మనకి. ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి. జనముల మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను, కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన ధూపము వేసి, ధూపం వేసి ఎవరికి ధూపం వేసి? వ్యాధికి ధూపం వేసి కాదు, వ్యాధికి ధూపం. ఇట్లా ధూపం అంటే దేని గుర్తు? ఇది కూడా తెలియదు మన భక్తాజ్ గ్యాజర్స్కి. తెలుసా చెప్పండి, ఇది కూడా తెలుసా? ధూపం దేనికి గుర్తు? చూద్దాం, కిందకి వెళ్ళిపోయిందా? టెక్స్ట్ పూర్తయిన తర్వాత వెళ్దాం. అతడు చచ్చిన ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసిన అతడు చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్య నిలబడగా, ఎవరతడు? ఎవరతడు అడుగుతున్నా, ఎవరతడు? అహరోను అనకండి, ఎవరతడు? దేవునికి మనిషికి మధ్యనున్న సేవకుడు. సేవకుడు నిలబడిపోయేటట్టు వెళ్ళి ఆ మాట, ఆ నిలబడిన తత్వం ఎలా ఉందో చెప్పనా? ప్రభువా, ముందు నన్ను చంపేసి, నన్ను చంపేయాలి, నన్ను చంపే ప్రభువా, నన్ను చంపే, నన్ను చంపిన తర్వాత వెనకున్న జనాంగాన్ని చంపే. ప్రజల కొరకు చావుకి ముందుకు వచ్చేవాడు ఎవరు చెప్పండి? యాజకుడు. అహరోను నిలబడిపోయాడు, నేను చచ్చే, నేను చనిపోతే అని చంపు. చావుకు ముందు నిలబడ్డాడు, ప్రజలకి దేవునికి మధ్య ఉగ్రత మధ్య నిలబడిపోయాడు. నిలబడిపోయాడు ధూపార్తన చేత పెట్టుకుని, ధూపార్తన చేత పెట్టుకుని. అప్పుడు చూడండి అక్కడ ఏమంటారు, చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్య నిలబడగ తెగులు ఆగెను. ఒక పక్క సమాజం చచ్చిపోతుంటే, బతుకున్న వారు కొంతమంది ఉంటే, మధ్యన ఉన్న యాజకులు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ధూపార్తని పట్టుకుని నిలబడాలట. ధూపార్త అంటే చూద్దాం ఒకసారి. దుపార్త అంటే మరల మీరు లేనిపోయిన దూపాలు పల్లెలకు రెడీ అయిపోకండి, మనకు అర్థమయ్యేది ఎక్కువ, అపార్థం ఎక్కువ. చూద్దాం ఒకసారి ప్రకటన 8వ అధ్యాయం, కొరత నిబంధన భాష్యం. ప్రకటన 8వ అధ్యాయం, ప్రకటన 8వ అధ్యాయం 3వచనం నుండి. బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు వేయబడిన పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ధ్వనులు, మెరుపులు. ఏం జరుగుతుందో చూడండి, అక్కడ వచ్చిన మనం చూడాల్సింది. ధూపార్తిని చేత పెట్టుకుంటే ఆ ధూపార్తితో కలిసి పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసిందట. ధూపార్తిని దేనికి గుర్తుగా బైబిల్లో మీరు కలిపితే కనబడుతుందంటే ప్రార్థనకి గుర్తు. పొగ ఎలా అయితే పైకి లేస్తుందో నీతిమంతుల విజ్ఞాపన కూడా పరమునకు అలా లేస్తుందట. చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే లూకాసు వార్త వద్ద మరలా ఒకసారి ప్రకటన గ్రంథానికి. లూకాసు వార్త 1వ అధ్యాయం, యాజకులు చేస్తున్నప్పుడు ప్రజలు చేసే ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుండి. జకరయా తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చను. ధూప సమయం వందు ఎలుపల ప్రార్థన చేయుచుండగా, ధూప సమయం మందు జనులు చేసే పని ఏంటి? ప్రార్థన. ఎక్కడ ధూపం వేయబడుతుందో అక్కడ జరిగేది ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈరోజు మరణ ఘోష 2020లో లేచిపోతున్నప్పుడు సేవకులుగా, క్రొత్త నిబంధన యాజకులుగా మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన. ధూపార్తను జాత పెట్టుకున్న రోజు అహరోను ఎలా అయితే ఆపాడో, ఈరోజు సేవక గణాంగం చేయాల్సింది నీ సంఘం మీదకి, నీ కుటుంబం మీదకి. ఇలాంటి ఘోష రాబోతుందేమని నువ్వు ముందే జాగ్రత్తపడి, వచ్చినా రాకపోయినా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ప్రార్థన, ధూపాన్ని పట్టుకుని నిలబడిపోవాలట. అసలు ప్రార్థన అంటేనే మనకి బోరింగ్ సబ్జెక్ట్ అదంతా కదా చెప్పండి. ప్రార్థన అండి, మరి
ప్రార్థన చేసే సేవకులు లేరు, ప్రార్థన చేసే విశ్వాసులు లేరు. అంత ఎలా ఉందో చెప్పినా రెడీమేడ్ ఫుడ్ ఈరోజు అంత ప్రార్థన కూడా. మరొకటి ఆధారానికి ప్రకటన 5వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆ 4 జీవులు ద్రోపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్రి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు. ధూపార్తులు ఏంటి? ప్రార్థన. ఇప్పుడు అహరోను పట్టుకుని నిలబడింది ఏంటి చెప్పండి? ప్రార్థన ధూపంతో నిలబడటం. ఈరోజు మనం చేయాల్సింది, మనం అనుకోవచ్చు సింపుల్ ఆన్సర్లో ఉండొచ్చు, ఇంత ఘోరం జరిగిపోతుంటే దీనికి మెడిసిన్ ఏంటంటే బైబుల్ కొలతలను చెప్పాల్సింది. చెప్పు, ప్రార్థన. దీనికి మెడిసిన్ టేక, ఇంకా అవి బయట చెప్తారు. మనం చెప్పాల్సింది ఏంటి చెప్పండి? మనం చెప్పాల్సింది ఏంటి చెప్పండి? మనం చెయ్యాల్సింది ఏంటంటే దీనికి మెడిసిన్ ఒకే ఒక్కటి దేవుని దగ్గర ప్రార్థన. ఇవి ఎక్కవాలండి, ఆత్మ సంబంధమైన వారికే అర్థమవుతాయి. శరీరాల సంబంధులకు అర్థమయ్యేది ఏంటంటే చెప్పండి, అది ఎప్పుడు వస్తుందా? వస్తుందిలే. నమ్మలేని నిజం ఏంటి చెప్పనా? టేకేసుకున్న రోజు చచ్చిపోతాం కదా చెప్పండి. లాజర్ 4 రోజుల తర్వాత లేచాడు, చచ్చిపోయా? చనిపోతాడు. యేసుక్రీస్తు వారి చేత కళ్ళు తెచ్చుకున్నారు, చచ్చిపోయారా? చనిపోతారు. యేసుక్రీస్తు వారితో పాటు అనేకుల పరిశుద్ధులు శరీరాలు లేచాయి, బతుకున్నారా? చనిపోయారు. ఈరోజు వైద్యం వస్తుంది, దానికి విరుగుడు వస్తుంది, చచ్చిపోమా? చచ్చిపోతాం. వీటన్నిటికన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి గుర్తుపెట్టుకోండి? నేను దేవుని ఎదురు ఎట్లా ఉండాలి? రాజు, యాజకుడు, నెక్స్ట్ పరిశుద్ధ జనాంగం. యాజకుడు ఎట్లా ఉండాలో చూస్తున్నాం మనం. యాజకుడు చేయాల్సిన పని ఏంటో చూస్తున్నాం. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా యాజకుడు చేయాల్సిన పని ప్రార్థన ధూపం, ప్రార్థన విజ్ఞాపన. ఇది సింపుల్గా ఉండొచ్చు సొసైటీకి ఆన్సర్. ఇదే ప్రతి దానిని నిలిపివేసే కార్యము. మరొకటి 141 కీర్తన, 141వ కీర్తన, 141వ కీర్తన 2వ వచనం, 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట, సాయంకాలం నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఏటట నైవేద్యము? నా ప్రార్థన ధూపము అన్నాడు. ప్రార్థన ధూపం, ప్రార్థన. సింపుల్గా అనుకుంటాం, ఏంటి ఇంత పెద్ద ఎప్పొత్తికి ఆగిపోవడానికి? దేవుని ముంగిడ చేయాల్సింది ఏంటంటే బలి కాదట, మరి నైవేద్యాలు కాదట, మరి ఇరిగి నలిగిన హృదయాన్ని తెచ్చి సాగిలి పడిపోయి బతిములు ఆడుకున్నాం. దేవా క్షమించవయ్యా అని బతిములు ఆడుకోవడం, అదేనంట పరిచర్య. ఇలా చేయండి అంటే ఏమొచ్చింది వీళ్ళకి? ఏమొస్తుందండి? బాధ కలిగిపోతుందట. ఎవరు చేస్తారండి ఇది కఠినమైన మాట? ఎవరు చేస్తారండి 2 గంటలు ప్రార్థన అని అడుగుతున్నారంట. చేయకేక ఆ రోజు చేద్దాలో. ఒకరోజు ఎక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ అప్పుడు 24 అవర్స్ ప్రేయరే ఉంటుందట. అక్కడ ప్రార్థన, ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆగరు, గోజాడేస్తారట అక్కడ. ఎక్కడ? నరకం. నరకంలో ఉండేది ఒకే ఒక్కటే చెప్పను, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రభువా ఇడిపించు, ఆత్మల భారం. ప్రభువా ఇంకా 5 సహోదరులను ప్రభు నశించిపోతున్నారు, ప్రభు వాళ్ళని రక్షించు ప్రభు. అక్కడ వచ్చేదట భారం, ఆత్మల భారం, ఇంకా ప్రార్థన విజ్ఞాపన బాధ్యత. నేను చెప్తున్నాను, ఇక్కడ మనం చేయకపోతే అక్కడ చేసిన దానికి అర్థం, పర్థం, సమాధానమే ఉండదు. ఇక్కడ చేయండి, దానికి సమాధానాలు వస్తాయి. ఇంకా యాజకుడు ఎట్లా ఉండాలో మనకు తెలిసిందే. నెక్స్ట్ మనం తెలియాల్సిందే రాజు, కింగ్. రాజు ఎట్లా ఉండాలంటే విపత్తు జరుగుతున్నప్పుడు రాజు ముందొచ్చి నిలబడాలి. ముందు మీరు వెళ్ళిపోండి అనుకుంటారు, రాజు గారు దొంగడు. ముందు మీరు వెళ్ళిపోండిరా, మీరు చచ్చిపోండిరా కాదు. నిజమైన సోల్జర్, సోల్జర్స్ ముందు ఉండాల్సింది ఎవరు చెప్పిన? కింగ్. సామెతల గ్రంథంలో చెప్తాడు రాజట యుద్ధానికి ముందు నడిచేవాడే రాజట. సొలొమోను చెప్తాడు యుద్ధానికి ముందు నడిచేవాడు రాజు. వాడు రాజు. ప్రజలను చచ్చిపోయిన తర్వాత సింహాసనంలో లాస్ట్ కూర్చుని వాళ్ళ పిల్లల్ని పాపల్ని వెనక దాచేసుకుని ఈయన మాత్రం సేఫ్ జోన్లో ఉండి. రాజు కాదు ఎవడు చెప్పండి? దొంగ.
రాజు ఎవరంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా కార్యం చెప్తే ముందు అతను వచ్చి నిలబడాలి, అతను నిలబడాలి, వాణి పంపించి తోకను పంపించి వాణి. ఈ రాజు ఇటు దొంగిటు దొంగడు గుర్తిస్తుంటారు. అలాంటి వారు ఎలా ఉండాలి వ్యవహరిస్తున్నారు చూడండి. రాజులు ఎట్లా ఉండాలంటే ప్రజల ప్రాణాల మీదకి వస్తున్న విపత్తిని వీళ్ళు ఏం చేయాలట, తొలగించేయాలట. రాజరికం కనబడుతుందో లేదో ఆహారంలో చెప్పండి. రాజరికం కనబడుతుందో లేదో చెప్పండి మోసేలో. ప్రజలను కాపాడడానికి ప్రమాదానికి ముందుకు ఎవరు వచ్చారు? ఎవరు? మోసే ఆహారంలో వచ్చారు. గమ్మత్తు ఏంటంటే ఈ సేవ చూస్తే ఇంత గంభీరంగా ఉందిగా, దీన్ని ఒక్క స్టేట్మెంట్లో పౌలు గారు ఎలా లేపారో చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వచనం అండి. మరణకరమైన పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. ఏంటట? రాళ్ళతో చెక్కబడిన పరిచర్య. ఏ పరిచర్యట? మరణకరమైన పరిచర్య అంటే. ఆ రాజులు మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్నిసార్లు ప్రజల ప్రాణాలు కూడా బలి తీశారు. ఏ రాజులు? పాత నిబంధన రాజుల సమూహం. ఎవరో రాజులు అనగా మీరు మళ్ళీ ఎజికియా దావీదు అక్కడికి వెళ్ళిపోకండి. మనం మాట్లాడేది యాజకులైన రాజులైన పరిశుద్ధులైన ఈ మధ్యవర్తుల సమూహాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు గుర్తుందో లేదో, అహరోను ఆధ్వర్యంలో సేనాయ పర్వతం మీద మోసే పైనప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చుకుంటున్న టైంలో పలకలు తీసుకుని కిందికి వచ్చే సమయానికి జరిగిన కార్యం ఏంటి? ఎగిరేస్తున్నారు. ఎవరు? సంఘం. ఎవరేంటి ఎగిరేస్తున్నారు? మామూలుగా కాదు, రెడీ చేసేసుకున్నారట. అప్పుడు జరిగిన కార్యం ఏంటి ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 28వ వచనం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 28వ వచనం. లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది చనిపోయారు. మరణకరమైన పరిచర్య మీరు చూడండి. పాత నిబంధన పరిచర్య ఆలోచిస్తుంటేనే ఇంత గంభీరంగా ఉంటే ఆ రోజు విరోధులైన వారు ఏమయ్యారట? 3000 మంది చచ్చిపోయారట. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత డిఫరెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, 3000 మంది రక్షణతో పరిచర్య స్టార్ట్ అయింది. ఏది? క్రొత్త నిబంధన పరిచర్య. ఆ రోజు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3000 మంది చచ్చిపోయారు. పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన సేవా కార్యక్రమంలో 3000 మంది మారిపోయారు. ఇది ఎలా ఉందో చెప్పనా? ఇది రాజరికం. ఏలియా కానీ ఎలీసా కానీ ప్రవక్తలు కానీ మాంత్రికులను చిల్లంగితనం గల వారిని కానీ ఐగుప్తిలి విద్య ఎంబడించిన వారిని కానీ ప్రజలు మాయ మంత్రాల చేత సోది చెబుతూ బతుకుతున్న వాళ్ళంతా ఏం చేశారంటే చంపించేశారు. క్రొత్త నిబంధన పరిచర్య రాజరికం ఏం చేసింది చెప్పనా? మాంత్రికులను కూడా ఏం చేసింది? మార్చేసింది. మాంత్రికులు చనిపోవాలని కోరుకునే కొత్త నిబంధన పరిచర్య మీరు చూడండి. పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను కానీ మాంత్రికులను కూడా ఏం చేశారంటే మార్చేశారు. ఆ రోజు ఏం చేశారు? చంపేశారు. సోది చెప్తున్న వారిని, సోది చెప్పే స్త్రీలను, అబద్ధపు కార్యములు చేసి ప్రజలను మబ్బి పెట్టేవారందరినీ ఆ రోజు చంపేశారు. క్రొత్త నిబంధన సేవా కార్యక్రమం ఆత్మ కార్యములు ఏం చేసాయంటే వారిని మార్చి బాప్తిజం ఇచ్చేశారు. రాజు ఎట్టివాడు చెప్పినా బాగా గుర్తుపెట్టిన రాజు అంటే ఎలా ఉన్నా చెప్పనా? సగం మందిని చంపేసి సగం మంది బతికించాడు రాజు కాదు. రాజు ఎట్టివాడు చెప్పినా సీన్లోకి వెళ్ళిపోయి ఎవరైతే శత్రువులు ఉన్నారో మెయిన్ శత్రువును పక్కకు దోచేసి అక్కడ ఉన్నవారు కూడా ఏమీ కాకుండా వారిని కూడా ప్రేమతో ఎవడైతే గెలుచుకుని వచ్చేస్తాడో వాడే రాజు. రాజులైన యాజక సమూహం చేస్తున్న చూడండి. రాజుల వాళ్ళు మాంత్రికులు మారిపోయారు, ఎబిచారులు మారిపోయారు, దొంగలు మారిపోయారు. పాత నిబంధనలో ఎబిచారులు రాళ్ళు కొట్టి చంపేశారు. పాత నిబంధనలో అబద్ధ సాక్షులను వెలివేసేశారు. పాత నిబంధనలో మాంత్రికుల్ని దులుమాడేశారు. రాజు ఇజకియా కాలంలో కానీ, దావీదు కాలంలో కానీ, సౌలు కాలంలో కానీ ఊరికి బయటికి గెంటి వేశారు. క్రొత్త నిబంధనలో
పౌలు వెళ్ళినా పేదరు గారు వెళ్ళినా అక్కడ ఉన్న మంత్ర విద్య చేత దయ్యాలు పట్టి పీడం పడుతున్న వారిని కూడా మార్చేశారు. మాంత్రికులు కూడా మారిపోయి యేసుక్రీస్తుకు మహిమ కలుగునుగా కన్నారు. ఏది రాయల్ లుక్ చెప్పండి? క్రొత్త నిబంధన యాజకత్వం. రాయల్ లుక్ అంటే రాయల్ సూట్ వేసుకుని రావడం కాదు, రాయల్ లుక్ అంటే వేసుకొద్దని చెప్పట్లా వేసుకోండి, మళ్ళీ ఇది ఒక గోళ వేసుకొద్దని చెప్పట్లా వేసుకోండి. రాయల్ లుక్ ఏంటి చెప్పినా పరలోకపు దృష్టికోణంలో మనం అనేక మందిని ఎప్పుడైతే మారుస్తున్నామో అక్కడ ఎలా మనం కనబడతామంటే రాజుల సమూహంగా మనం కనబడతాం. దేవుని దృష్టికి మనం ఎలా కనబడతామంటే సైన్యములకు అధిపతి అయిన రాజుకి సంతానముగా ఈ భూమి మీద మనం పిలవబడతాం. అది మనం చేయాల్సిందే. ఈ తత్వం వీళ్ళకి ఎలా వచ్చిందంటే వీళ్ళందరికీ మెయిన్ కింగ్ ఒకరు ఉన్నారు, ఎవరైనా మెస్సయ్యా. ఆయన ఏం చేశాడు? ప్రజలందరినీ కాపాడడానికి సింహాసనం దిగిపోయి భూమి మీదకి వచ్చేసి తన సుఖాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చేసి ఆకలి తప్పులతో రాజే ఈ పాడుబడిపోయిన ఈ భయంకరమైన ఈ బురదలాంటి ఈ మట్టి లోకానికి వచ్చేసి అన్ని వదిలేసుకుని ప్రజలను రక్షించడానికి ఆయనే ఈ యుద్ధ వాతావరణం చచ్చిపోయాడు. ఆయన ప్రజలు పోయాడని ఈ రాజును చూసి ఈ రాజుల సమూహం నేర్చుకుంది. రాజు అంటే ఎట్లా ఉండాలంటే ఆ శత్రువును కూడా మార్చేలా ఉండేవాడే రాజు. రాజులైన యాజక సమూహం. ఆ రాజు నా కొరకు ఏం చేశాడంటే సింహాసనం వదిలొచ్చేసాడు. ఆయన నా కొరకు నన్ను మార్చడానికి ఆయన అన్ని అధికారాన్ని పోగొట్టేసుకున్నాడు. భూమి మీద దానికి ఇవ్వబడిన అధికారాలు కూడా ఎలా ఉపయోగించాడు చూడండి ఆ రాజు. అది రాజరికం అంటే 17వ అధ్యాయం యోహాను సువార్త ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచు, ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి, అద్భుతీయ సత్యదేవుడు అయిన నిన్నును నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆయనకి ఇచ్చిన అధికారాన్ని ఏం చేశాడట? బైబిల్ ఎంత క్లియర్గా ఉంది చూడండి. మనకిస్తున్న అధికారాలు, మనకిచ్చిన అధికారం దేనికి చెప్పండి? మనకిచ్చిన రక్షణ భాగ్యం రేటు కట్టడానికి కాదు, మనకిచ్చిన రక్షణ భాగ్యం ఎదుటి తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, మనకిచ్చిన రక్షణ భాగ్యం అధికారం దేనికి చెప్తున్నాడు చూడండి. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చింది. రాజుకి అధికారం ఇస్తే ఆ రాజు చేసింది ఏటట? అనేకులకు నిత్య జీవం అనుగ్రహించాడు. మనకి ఎందుకు అధికారం ఇచ్చాడు సేవకుడిగా? మనకెందుకు యాజకుడికి అధికారం ఇచ్చాడు? అనేకులను నిత్య జీవం వైపుకి నడిపించడానికి. ఈరోజు అధికారాలు ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి. బాస్ అయిపోయారు ఈరోజు. ఈరోజు సేవకులు ఏమైపోయారు చెప్పండి? బాసులు. వాళ్ళు సంఘాల్లో వాళ్ళు ఏది మాట్లాడితే అది, వాళ్ళ మాట జవదాటకూడదు, వాళ్ళు చేసిన తప్పులు ఎదు జీవించకూడదు, వాళ్ళందరినీ తిడతారు, వాళ్ళని ఎవరు ఏమనకూడదు, అందరు తప్పులు ఎత్తి జీవిస్తారు. మీ వైపు కూడా తప్పు ఉందంటే ఏమిరా మాట్లాడుతామని అడుగుతారట. ఇదా చెప్పండి, అధికారాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే అనేకులను నిత్యజీవం వైపుకి నడిపించడానికి. ఇది సేవాతత్వం. మాట్లాడుకుంటా పోతే నేను చెప్తున్నా తెల్లవారుతదేమో సేవ అనుకోవచ్చు. ఇది కదా మనం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు చదవండి, యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో వాళ్ళకి అర్థం కాలేదట. ఎవరికి? పరిసయ్యులకి, సద్దూకయ్యులకి. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే లేఖనం తెలియలేదు, దేవుని శక్తి తెలియలేదు. మనకెందుకు అర్థం కావట్లేదంటే పరిచర్య, లేఖనం తెలియదు, దేవుని శక్తి తెలియదు. లేఖనం తెలిస్తే పరిచర్య అర్థమవుద్ది, పరిచర్య చేస్తే దేవుని శక్తిని ఎలా పొందుకోవాలో ధూపం పట్టుకుని రెడీ అవుతాం మనం. దేవా కరుణించవయ్యా అని. ఈ రెండు, దేవుని శక్తి ఎట్లా ఉంటుందంటే ఇలాంటి ఉగ్ర రూపాలు 100 రెట్లు పెట్టిరేగిపోయిన సొసైటీ మీదకి ఆయన ముందు మనం సాష్టాంగపడిపోయి క్షమించు ప్రభు అని అడిగితే ఆయన మహాశక్తిని మనం ఆ రోజు చూడగలం. ఎలా ఆగిపోయింది అంటే ఆగిపోతే, ఎలా జరిగిందంటే జరుగుద్ది. ఆ రోజు మనం 100 ఒప్పుకోవాల్సిన మాట, ఇది కేవలం దైవ కార్యమే అని స్టేట్మెంట్ ఇచ్చారుగా.
మెగాస్టార్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమని, దేవుడు కలగ చేసుకుంటే తప్ప ఈ సొసైటీని ఎవ్వరూ కాపాడలేరని. మనం అన్నది ఏంటో ఫస్ట్, ఒక రోజుకి మేధావి వరకు ఈ దేవుళ్ళు, ఈ సినిమా దేవుళ్ళు, ఈ క్రికెట్ దేవుళ్ళు వీళ్ళందరూ నోరిప్పి మాట్లాడే ఒక రోజు వస్తుంది. ఆ నోరు విప్పి మాట్లాడే మాట ఏంటంటే, ఆ దేవుడు పట్టించుకుంటే కానీ ఈ సొసైటీని ఎవ్వరూ కాపాడరు. వచ్చిందా? వస్తుంది. ఇది పెద్ద విపత్తు ఏం కాదు, నేను చెప్తున్నా ఇది పెద్ద విపత్తు ఏమీ కాదు, ఇది ఒక ఛాయారూపం. జస్ట్ దీన్ని ఏమంటారంటే జస్ట్ ట్రైల్ అన్నమాట, టీజర్. ఇంకా రాబోతుంది, ఇంకా వస్తుంది, ఇంకా దారుణమైన పరిస్థితులు. నేను చెప్తున్నాను, తుమ్ము తేనె ముట్టుకుంటేనే అయిపోయే రోజులు కదా, ఆ రోజు ఎలా ఉంటాయి చెప్పినా చూస్తే చచ్చిపోయే రోజులు కూడా వస్తాయేమో. ఎవరో హీరో గారు అనేవారు, చూడకరా కళ్ళు కళ్ళెట్టి, అవి కూడా వస్తాయి, చచ్చిపోతాం ఆ రోజు, కళ్ళు కలిపెట్టి చూసినా చచ్చిపోతాం. సరదాగా మనం ఏం చేసినా చచ్చిపోతాం, గాలి పీచుకుని చచ్చిపోయే రోజులు కూడా వస్తాయని ప్రకటన గ్రంథంలో లేదా చెప్పండి, అలాంటి రోజులు వస్తాయట. ఇలాంటి మధ్య సేవకులుగా మనం చేయాల్సింది ఏంటంటే, నేను మొత్తుకునేది అదే, చేయాల్సింది ఏంటంటే దుపార్తను చేత పట్టుకుని మనం చేయాల్సింది ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఇదే పరిచర్య. ఇది చేయమని చెప్పడం తప్ప, ఇలా చేయమని అనడం తప్ప. అర్థమవుతుందండి ఏం జరుగుతుందో చూడండి. పేతురాజు ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి, ముగించుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి, చీకటిలో నుంచి పాపంలోంచి మనం ఎందుకు వచ్చామంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం ఎందుకు వచ్చామంటే, మనల్ని పిలిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలా పిలిచాడు మనల్ని? ఆకాశానికి భూమికి మధ్య చేతులు రెండు చాపి మనల్ని పిలిచాడు ఆ రక్షణ భాగ్యంలోని కృపలోనికి. వచ్చిన మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. దైవత్వం యొక్క కార్యక్రమాలు మనం ప్రచురం చేయాలి. మన సువార్త చేయాలి, మన సువార్తే చేయాలి. మన సత్యమే మాట్లాడాలి. సత్యమును గూర్చే మన నోరిపి మాట్లాడాలి, సోది మాట్లాడకూడదు. అందుకే మనం సేవ చేయడానికి వచ్చాం, అందుకే మనం మాట్లాడాలి. అదే మనం చేయాల్సిన కార్యక్రమం. ఇది కూడా అర్థం కాక దీనికి కూడా వంకలు పెట్టి మేము పరిచర్య ఇంకా ఎరగదీసేస్తాం వేరే రకంగా అంటే, ఇంకా మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. నేను ఒక్కరిని ఉద్దేశించి అంటట్లా, ఈరోజు ఇదే ట్రెండ్ జరుగుతుంది కనుక అందరిని ఉద్దేశించి అంటున్నా. లేదు, దీనికి కూడా అడ్డగోలుగా కమ్మల గట్టను ప్రారంభించారా? నేను చెబుతున్నా, చెబుతాం ఈ పని ఖచ్చితంగా. నేను ముఖాముఖిగా చెబుతున్నా, మీరు ఎంత అరుస్తారో బైబుల్ని పెట్టుకుని అంత ముందుకు మీ మీదకి వస్తా, బైబుల్ రెఫరెన్స్తో మీ మూతుల మీద కొట్టకపోతే అడగండి, మీరెంత అడ్డగోలు బోతో ఎంతమందిని పాడు చేస్తారో మాట్లాడకపోతే. నేను చెప్తున్నా, నేను దేవుని బిడ్డనే కాదని నిరూపించుకుంటా. ఇది సవాల్ కాదు, జరుగుతున్న ఘోరం ఇలా జరిగిపోతూ ఉంటే మీరు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. జరగాల్సిన నష్టాన్ని కొంతైనా సంఘానికి జరగకుండా ఆపాలి. సొసైటీలు ఎన్నో జరుగుతాయి, మనం చూడాల్సింది సంఘాన్ని, అది మనం చేయాల్సింది. నెక్స్ట్ 3వ పాయింట్ ఉంది. రాజులు అయిపోవాలంటే, యాజకులు అయిపోవాలంటే, ఈ రెండు అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటో చెప్పనా? పరిశుద్ధత ఉండాలట. పరిశుద్ధత అంటే, ఇక్కడ నేను ప్రసంగం చేసి లేటెస్ట్ మూవీ సెల్ ఫోన్లో చూసేయడం కాదు, అది కాదు పరిశుద్ధత. అప్డేట్ మూవీస్ అన్నీ నువ్వు తెలుసుకోవడం కాదు, అది కాదు పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఈ చెత్త చెదారం ఇవన్నీ చెవులు పెద్ద చేసి వినడం కాదు పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే ఏంటి చెప్పనా? ప్రభు చిత్తాన్ని మాత్రమే జరిగించడం, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేయకపోవడం, ఆయన కొడతాడో తిడతాడని భయపడిపోవడం కాదు, ఆయనకు నచ్చదు, ఆయన నేను బాధ పెట్టలేదని పాపం చేయకుండా బతకడం పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎట్లా వచ్చిందంటే, నేను సంపాదించుకుంటూ వచ్చింది కాదు, ఆయన కృప వల్ల నాకు వచ్చింది, దాన్ని కాపాడుకోవడమే పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్నవాడే యాజకుడు, పరిశుద్ధత ఉన్నవాడే చెప్పండి రాజు. పరిశుద్ధత లేనివాడు యాజకుడు కాదు, పరిశుద్ధత లేనివాడు రాజు కాదు. ఈ రెండు లేనివాడు, ఈ మూడిటితో కలపబడినవాడు నేను చెబుతున్న వాడు సేవకుడే కాదు. అట్టి వారిని వెంబడిస్తున్నవారు ఎవరంటే భజన బ్యాచ్ అన్నమాట. ఆయన ఏం చేసినా వాళ్ళదండి. అలా వచ్చి నాలుగు డైలాగులు చెప్తే మాకు జై అన్నారట ఎవరో, అలా అన్నమాట. జై కొట్టేవాళ్ళు ఉంటారు అన్నమాట. ఏం చేయాలి మళ్ళీ,
ఆయన ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్లేదు, ఐదుగురితో తిరిగినా పర్లేదు, దొంగతనాలు చేసినా పర్లేదు, అబద్ధాలు ఆడినా పర్లేదు, అడ్డగోలుగా 1000 రూపాయలు ఇచ్చిండన్నా పర్లేదు, మీకు మీటింగ్ రావాలంటే ఎంత ఉండాలని అడిగినా పర్లేదు, ఏమన్నా పర్లేదు, ఆయన వాయిస్ బాగుంటుందండి, ఆయన ప్రసంగం బాగుంటుందండి, అది చాలు మాకు అంతే. మీరు ఎలా ఉంటే వాళ్ళు మారో నేను చెప్తున్నాను, మీరు మారకపోతే నేను చెప్తున్నా మరలా మార్టిన్ లూథరన్ లాంటి వారిని దేవుడు ఖచ్చితంగా పుట్టిస్తాడు, ఖచ్చితంగా పుట్టిస్తాడు. ఒక్కడ చాలు మార్టిన్ లూథరన్ లాంటి వాడు మీ అందరిని దులిమాడడానికి. ఆ ఒక్కడ దేవుడు తీసుకొస్తాడు, వస్తారు ఆ నమ్మకం నాకుందే, వచ్చేలా అనేకులు ప్రార్థన కూడా చేస్తున్నారు. మారండి. సేవ అంటే ఏంటంటే విజ్ఞాపన చేయడం. ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో, ఈ ఘోరమైన పరిస్థితుల్లో మనం చేయాల్సింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన ఈ పరిస్థితుల్ని ఆపుద్ది. ఇక ఏది ఈ పరిస్థితుల్ని ఆపలేదు. ఏ సూక్తులు, ఏ ప్రసంగాలు, ఇవన్నీ కాదు, మనం చేయాల్సింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, లేఖనం కూడా అర్థం చేసుకోలేక తండ్రి, ఈ భయంకరమైన పరిస్థితులను ఆపేది తండ్రి మీ శక్తిని గుర్తించక ప్రార్థన అనుభవం లేక తండ్రి, జ్ఞానమని అద్భుతాలని తండ్రి, విడిపోయిన తండ్రి, మా సహోదరులందరితో మీరు మా ద్వారా మాట్లాడుతున్నందుకు వందనములు తండ్రి. దేవా, శరీర సంబంధమైన తండ్రి బోధలకి రోజు రోజుకి పెట్టలేకపోయే తండ్రి, ఆత్మీయ విషయాలను నిర్లక్ష్యం చేయడానికి అవసరమైతే తండ్రి, మిమ్మల్ని కూడా మీ వాక్యాన్ని కూడా అడ్డుగా పెట్టుకుని తండ్రి మాట్లాడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారి హృదయాలు పగలగొట్టండి, వారిని మార్చండి తండ్రి, వారి తప్పుడు విధానాల ద్వారా అనేక మంది పాడవుతున్నారన్న గ్రహింపును తండ్రి వింటున్న వారికి నేర్పించండి తండ్రి. హెచ్చరిక పగాని కాదని కాదని తండ్రి, ఇది కేవలం తండ్రి వారిని మనసులో పెట్టుకుని మాట్లాడినవి కాదని గుర్తెరుగు తండ్రి, ఇది ఒకరినొకరు హెచ్చరించుకుని తండ్రి, ఆ దినము దగ్గర పడే కొలు తండ్రి, కొందరినైనా తండ్రి ఆత్మీయతలో నడిపించడానికి చేస్తున్న ప్రయత్నం అని తండ్రి గుర్తించే మనసును వారికి అనుగ్రహించండి. వ్యర్థమైన భేదాభిప్రాయాలకు మేము పెద్ద పెట్టలేక తండ్రి, జరిగిన నష్టం చాలని గుర్తెరుగు తండ్రి, ఎక్కడ నుండైనా తండ్రి ఆత్మీయతను పెంపొందింప చేయడానికి, సంఘానికి అందించడానికి తండ్రి అందరితో మీరు మాట్లాడండి దేవా. ఈ సేవకుల్ని మరి ముఖ్యంగా మార్చండి తండ్రి, ఈ తరపు సేవా విధానాన్ని మార్చండి తండ్రి, వారిని గద్దించండి, వారితో నేరుగా మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి, ఒప్పుకునే స్వభావాన్ని అనుగ్రహించండి, వరహాన్ని సిలువు వేసుకునే తత్వాన్ని అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావించినా పర్వాలేదు కానీ తండ్రి, మీ వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా తండ్రి వారు అర్థం చేసుకునే మనసును వారికి అనుగ్రహిస్తారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు విన్న వారందరినీ తండ్రి వారి బాధ్యత తండ్రి ప్రార్థన అనుభవమని, ప్రజల పక్షాన తండ్రి ప్రార్థన విజ్ఞాపన చేయాలని తండ్రి, విన్న వారందరూ బాధ్యత కలిగి మోకాలు వేసి తండ్రి మిమ్మల్ని బతిమలాడుకునే తండ్రి, వారి హృదయాలు చింపుకునే తండ్రి భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ, మా మీద నిందలేస్తూ మమ్మల్ని హేళన చేస్తూ తండ్రి మమ్మల్ని తండ్రి లోకంలో పనికిరాని వారిగా చూపించాలని ప్రయత్నం చేస్తున్న వారందరినీ క్షమించండి, వారిని ప్రేమించండి, వారిని దీవించండి, మా హృదయాలు వెలిగించండి, మరలా మేము తిరిగి కలిసి విస్తరించి మాట్లాడుకోవడానికి తండ్రి, అనేకులకు తండ్రి మీ వాక్యాన్ని అందించడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.